त्रिभुवन देवराज। సార్ ఓకే సార్ అమృతరాజు గారు నమస్తే అండి. నమస్తే సార్. ప్రభాకర్ గారు 2 డేస్ రాలేదు సార్. అదే మీటింగ్ ఉందని నేను పెట్టాను కదా. చెప్పారు సార్. మాకు గుడ్ ఈవినింగ్ సార్ ప్రభాకర్ గారు. సార్ సార్ జాన్ గారు ప్రైజ్ లేదు సార్. ప్రైజ్ లేదు అండి. నిన్న దీపావళి గురించి మాకు ఇంటి చుట్టుపక్కల కొద్దిగా డిస్టర్బెన్స్ గా ఉంది, సౌండ్స్ వస్తాయి, మన ప్రోగ్రామ్ కి బాగోదని చెప్పి నేనే క్లోజ్ చేస్తాను. ఇంకేం సార్? ఏ సార్ వాళ్ళు ఎవరు రాలేదు? ఇంకా రాలేదు సార్. సార్ రికార్డింగ్ అయిపోతుంది సార్? మరి చేసేస్తున్నారు రికార్డింగ్. ఇప్పుడు మీరేం చెడ్డ మాటలు మాట్లాడరు కదా, రాకుండా రికార్డింగ్ అవుతుంది. జాన్ గారు ప్రైజ్ రాడు, ప్రభాకర్ గారు, తాతపూడి గారు ప్రైజ్ రాడు, కల్పన రాజ్ ప్రైజ్ లేదు సార్, ప్రైజ్ లేదు సార్, అమృత రాజ్ గారు, జోయల్ ప్రైజ్ రాడు, అందరికి రాజేష్ తాతపూడి గారు, ఎండూరి ప్రభాకర్ గారు కలిసి ప్రయాణంలో ఉన్నారండి ఈ రోజు కూడా సార్. నిన్న కూడా ఉన్నారు, ఈ రోజు నిన్న బస్ స్టాండ్ లో ఉండిపోయారు, బస్సులో ఉండిపోయారు, రాలేపోయారు. ఈ రోజు కూడా ప్రయాణం ఉన్నారు, అంటే రిటర్న్ ప్రయాణం ఉన్నారు. కాబట్టి ఈ రోజు ఈ లాస్ట్ డే మీరు ఎలాగో మేనేజ్ చేయండి అన్నారు. నిన్న జరిగిందంతా చెప్తే చాలా సంతోషపడ్డారు సార్, హ్యాపీ ఫీల్ అయ్యారు. ప్రభాకర్ గారు నిన్న జరిగిన వీడియో చూసారా? చూశాను సార్. అదే వాళ్ళకి వర్క్ వర్క్ ఇచ్చారు, పాటలు రాయమని చెప్పారు కదా, చూశాను నేను. అంటే మాకు కొద్దిగా డిస్టర్బెన్స్ గా ఉందని చెప్పి నేను ఇది క్లోజ్ చేసి ఫేస్బుక్ ఫాలో అయ్యాను. ఓహో నిన్న మీరు అంటే మాతో ఉన్నాను, అంటే వాళ్ళు రాలేదు కాబట్టి నాకేమన్నా ఒక 10 మినిట్స్ మిస్ చేస్తే ఏమన్నా కొన్ని సంగతులు చెప్తాను నేను. అదే ఇప్పుడు మిమ్మల్ని అడిగారు ఎవరు, మన రాజేష్ తాతపూడి గారు, ప్రభాకర్ గారు వచ్చారంటే రాలేదన్నాను నేను. నిన్న వస్తే మీకే ఇచ్చిద్దును. ఇప్పుడు ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి ఈ లాస్ట్ క్లాస్ మీరే కొంచెం కంటిన్యూ చేయండి. మీరు మీ అబ్జర్వేషన్స్ నుంచి ఎవరెవరికి ఏ లోటు లో ఉన్నాయి, ఎవరెవరు ఇంకా ఏమి నేర్చుకుంటే బాగుంటది, ఎవరు కొంతమంది వాళ్ళ ప్రశ్నలు కూడా మీరు కొంత ఆన్సర్ చేయొచ్చు, వాళ్ళ సందేహాలు తీర్చవచ్చు. అండి నేను ప్రార్థన చేసి స్టార్ట్ చేస్తాను. ఏమండి స్తోత్రం తండ్రి, నీకు వందనాలు. ఈ వారంలో ఆఖరి రోజు తీసుకొచ్చావు, నువ్వే నేర్పిస్తున్నావు తండ్రి. నేను సాత్వికుడు, దీన మనసు గలవాడు గనక నా యుద్ధ నేర్చుకోండి, నా కాడి మీ మీద ఎత్తుకుని నా యుద్ధ నేర్చుకుని అన్నా. అవును తండ్రి, మేము నీ యుద్ధనే నేర్చుకుంటున్నాం, మరీలాగా నీ పాదాల ముందే కూర్చున్నావు తండ్రి. ఆయన తండ్రి ఈ రోజు మరి తాతపూడి ప్రభాకర్ గారిని వాడుకో, అభిషేకించు, మాలో ఉన్న సందేహాలు నివృత్తి చేయడానికి, అలాగే మరొకొత్త నాలెడ్జ్ సంపాదించుకోవడానికి, అదంతా నీ మహిమాత్మే వాడడానికి రోజు మాకు ఉపయోగపడేలా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఓటో ప్రభాకర్ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ సార్, మన సభ్యులందరికీ కూడా ప్రభు నామాను వందనాలు తెలియజేస్తున్నాను. మనకి ఈ సమయం ఇచ్చినటువంటి మన పాస్టర్ గారు షాలెం ఇజ్రాయెల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు నేను మాట్లాడాలనుకున్న విషయం ఏంటంటే ప్రాసల గురించి ఒక సందేహం ఉంది, అలాగే కవిత్వం ఎలాగ వస్తుంది లేదా కవికి ఉండవలసినటువంటి కొన్ని ప్రాథమిక లక్షణాలు, వాటి గురించి కూడా నేను తెలియజేయాలని అనుకుంటున్నాను. ముందు మనకి ఈ గురువులు లఘువులు పాటలు ఏ విధంగా రాయాలి, రాత్రి సార్ అయితే మీకు ఎక్సర్సైజ్ కూడా ఇచ్చారు, చక్కగా మీరు వాటిని రాయడం కూడా గమనించాను నేను, చాలా చాలా సంతోషంగా ఉంది. అంటే ఈరోజు మరి ఈ క్లాస్లో చివరికి వచ్చాం కాబట్టి మరి పెద్దలు రాజేష్ గారు అలాగే ఎండ్లూరి ప్రభాకర్ గారు కూడా ఉండుంటే ఇంకా కొంత బాగుండేది. ఏదేమైనప్పటికీ మరి దేవుడిచ్చినటువంటి సమయాన్ని మనం ఉపయోగించుకుందాం.
ముఖ్యంగా ముందు ప్రాస గురించినటువంటి విషయాలు మనకి కొన్ని ఆల్రెడీ తెలుసు. ఏంటి మామూలుగా ప్రాస గురించి, అనుప్రాస అనేటువంటిది, అంత్యప్రాస అనేటువంటి విషయాల గురించి మనం చెప్పుకుంటా ఉన్నాం. అంటే మనం వ్రాసేటటువంటి పాట ఏదైతే ఉంటుందో ఆ లైన్స్ లైన్స్ గురించి కూడా ఆల్రెడీ మనకి కొన్ని విషయాలు తెలియజేశారు. అంటే 3-4 లేదా 4-3 5-3 ఇలాగ ఉండేటటువంటి సంఖ్యతో ఈ పాదాలు వ్రాసుకుంటాం అనేటువంటిది చెప్పడం అనేటువంటిది జరిగింది. మనం తరచుగా ఈ క్లాసులో విన్నటువంటిది ఏంటంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్ని మనం బాగా స్టడీ చేయాలి, బైబిల్ని బాగా చదువుతూ ఉండాలనేటువంటి విషయాలు తెలియజేశారు. ముఖ్యంగా రాసేటప్పుడు 5 రకాలైనటువంటి ప్రాసలు ఉంటా ఉంటాయి. మనకి చెప్పినటువంటిది అనుప్రాస అనేటువంటిది, అంత్యప్రాస అనేటువంటిది చెప్పారు. సుకర ప్రాసము అనేటువంటిది మొదటిది. అంటే యాక్చువల్గా ఉండేటటువంటిది ప్రతి లైన్లో 2 అక్షరాన్ని గురించి వ్రాసేటటువంటిది దాన్ని సుకర ప్రాసం అంటారు. తర్వాత ద్విప్రాసము అనేటువంటిది కూడా ఉంది. అంటే 2 అక్షరము 3 అక్షరం కూడా ఒకే విధంగా ఉండేటటువంటి పాటలు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిని సామంతము, ధీమంతుడు ఇలాంటి మాటలు ఉన్నాయనుకోండి, దానిలో మంత, మంతు ఇలాంటి, అలాగే ఒక లైన్ వ్రాసేటప్పుడు అంటే లయ కోసం చక్కగా ఉన్నటువంటివి కూడా ఉన్నాయి, వాటిని ద్విప్రాసము అంటారు. అలాగే అనుప్రాసం అనేటువంటిది ఉంది. అనుప్రాసం అనేటటువంటి దాన్ని ప్రధానంగా ఏం చెప్తామంటే మనం మొదటి అక్షరం ఏదైతే తీసుకున్నామో లేదా 2 అక్షరం ఏదైతే ఉందో దానికి జతగా ఉండేటటువంటిది మధ్యలో, అంటే ఒక లయ తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయ్యేటటువంటిది ఉండదు. ఎక్కువగా పద్యాల్లో మనకు కనపడతా ఉంటుంది బాగా, అంటే రాగయుక్తంగా పాడడానికి అనువుగా ఉండడానికి ఈ అనుప్రాసం అనేటువంటిది ఉపయోగిస్తూ ఉంటారు. తర్వాతది దుష్కర ప్రాసం అనేటువంటిది ఉంది. క్షాలు, లాలు ఇలాంటి ఉపయోగించేటటువంటి దాన్ని ఆ విధంగా చెప్తూ ఉంటారు. చివరిది అంత్యప్రాసం. అంత్యప్రాసం గురించి ఆల్రెడీ చాలామందికి అవగాహన అనేటువంటిది ఉంది కాబట్టి దాని గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇంకా కవిత్వం నిజంగా ఏంటి, అసలు ఇంతమంది ప్రజలు ఉంటే మనలో ఉన్నటువంటి కొంతమంది మాత్రమే ఈ సమావేశానికి, ఈ క్లాసులకి ఇలాగ పాల్గొనడం, ఈ ఆసక్తి అనేటువంటిది ఏమిటి అని మనం ఆలోచించుకున్నట్లయితే కవిత్వం అనేటువంటిది పెద్దలు ఏం చెప్తారంటే అసంకల్పిత ప్రతీకార చర్య అని చెప్తూ ఉంటారు. మనకు తెలియకుండానే మనలో భావావేశం కలగడం, అంటే ఒక్కొక్క సందర్భం అనేటువంటిది వచ్చినప్పుడు ఆ కవిత్వం ఆలోచన అనేటువంటిది మనకు కలుగుతూ ఉంటుంది. దేవుని గురించి ఒక ఆలోచన, దేవుని గురించినటువంటి భావం, దేవుని స్తుతించాలనేటువంటి ఆలోచన, దేవుని వేడుకోవాలనేటువంటి ఆలోచన, లేదా దేవుని గురించినటువంటి సందేశాన్ని ఇతరులకు వ్యక్తం చేయాలనేటువంటి ఆలోచనలు కలుగుతాం. ఇది ఎవరో మనకు చెప్పినప్పుడో ఇంకోటో కాదు, ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే వాటిని పేపర్ మీద పెట్టి పాటగా వాటిని తీర్చిదిద్దడం అనేటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా కవికి లేదా కవిత్వం అనేటువంటిది గొప్ప ఔన్నత్యం అనేటువంటిది, మనం ఇతరులకి చెప్పగలిగేటటువంటి మన యొక్క భావావేశాన్ని వెల్లడి చేసేటటువంటి ఒక గొప్ప అవకాశంగా మనం భావించాలి. అలాగే మన అనుభూతిని లేదా మన అనుభవాన్ని, మన ఆవేశాన్ని, మన ఆశయాన్ని, మన బాధని, మన వేదాన్ని, మన ఆనందాన్ని, మన దుఃఖాన్ని, ఇలా అనేకమైనటువంటి భావాల్ని వ్యక్తం చేయగలిగేటటువంటి ఆ గొప్పతనాన్ని, ఆ గొప్పతనం అనేటువంటిది ఈ కవిత్వంలో ఉంది. అది కవిత్వం అనేటువంటిది పాట ద్వారా మనం వెల్లడి చేయగలుగుతున్నాం.
దేవుని బిడ్డలుగా క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం ప్రభువుని మన ముందు పెట్టుకొని ఆయనకి మహిమ కలిగే విధంగా వీటిని రూపొందించుకోవడం అనేటువంటిది అది మన ఒక ధన్యతగా మనం భావించాలి. అలాగే కవిత్వం అనేటువంటిది ఒక సాహసంగా కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా మందికి చాలా చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి కానీ వాటిని వ్యక్తం చేయలేరు లేదా వాటిని వ్రాయలేరు పేపర్ మీద పెట్టలేరు వాటిని ఇతరులతో పంచుకోలేరు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే మనకు వచ్చేటటువంటి ఆలోచనని పేపర్ మీద పెడుతున్నాం, పాటగా రూపొందిస్తున్నాం, దానికి ఒక రాగాన్ని కూరుస్తున్నాం, ఇతరులకు దాన్ని వినిపించి దేవుని మహిమార్థమే వాటిని ఉపయోగించుకోగలుగుతూ ఉన్నాం. కాబట్టి మనం ఒక విధంగా ఒక సాహసానికి పూనుకున్నటువంటి వాళ్ళంగానే మనం భావించుకోవాల్సినటువంటి వాళ్ళగా ఉన్నాం. అలాగే కవి ఏర్పరచుకోవలసినటువంటి లక్షణాలు ఏంటి మీకు తెలియజేస్తా ఉన్నాను, మళ్ళా ఒకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. కవి ఏర్పరచుకోవలసినటువంటి లక్షణాలు, మొట్టమొదటిది విశ్వాసం అనేటువంటిది ఉండాలి, కాన్ఫిడెన్స్. మనం రాయగలము, మనకు ఉన్నటువంటి ఉద్దేశాన్ని వ్యక్తం చేయగలము అనేటటువంటి ఆ కాన్ఫిడెన్స్ అనేటువంటిది మొట్టమొదటి మనలో పెంపొందించుకోవాలి. అంటే మనం చెప్పేటటువంటిది, మనం రాసేటటువంటిది, మన భావం, మన భాష, మనకు వచ్చినటువంటి భాషలోనే మన యొక్క ఆలోచనని మన యొక్క భావాన్ని వ్యక్తం చేయగలుగుతూ ఉన్నాం. ఆ వ్యక్తం చేసేటప్పుడు ఇతరులు ఏమనుకుంటారో లేదా ఏమైనా నన్ను చిన్నబుచ్చుతారో ఏంటో అనేటువంటి భయం అనేటువంటిది ఎప్పుడూ కూడా పెట్టుకోకూడదు. మన ఆలోచనను ఖచ్చితంగా చక్కగా వాటిని రాయడం అనేటువంటిది అలవాటు చేసుకోవాలి. కొన్ని కొన్నిసార్లు ఎవరైనా ఏదైనా మనకి ఇలా ఉంది అలా ఉంది అని అన్నారనుకోండి, దాన్ని సరి చేసుకుంటాం, అంతే, దానిలో పోయేదేమీ లేదు. అంటే దాన్ని మెరుగుపరుచుకోవడంలో తప్పేమీ లేదు. రాత్రి క్లాస్ జరిగినప్పుడు కొంతమంది కొన్ని కొన్ని రాసినప్పుడు పాస్టర్ గారు వాటిని సరి చేస్తూ ఇది దీనిలో కొంత సరిపోవడం లేదు, కొన్ని కొన్ని అక్షరాలను మార్చమని చెప్పారు. అది గైడెన్స్, అంతే. విమర్శించడం అనేటిది ఎప్పుడూ అనుకోకూడదు. అంటే ఇతరులు ఇచ్చేటటువంటి సలహాలని పాటించడం ద్వారా మనం రాసేటటువంటి దాన్ని మెరుగుపరుచుకునేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అలాగే కవి యొక్క బాధ్యత అనేటువంటిది కూడా ఉంటుంది. అంటే మనకి మన బాధ్యత అనేటువంటిది ఏంటి, మనకు రాసేటటువంటి దాన్ని ఆస్వాదించేటటువంటి శ్రోతలు ఉంటారు, మనల్ని అభినందించేటటువంటి శ్రోతలు ఉంటారు, మనల్ని ప్రోత్సహించేటటువంటి వారు ఉంటారు. కాబట్టి వారందరినీ గమనించి మంచిగా వాటిని బాగా వ్రాయడానికి ప్రయత్నం చేయాలి. అంటే బాధ్యతగా మనం దాన్ని స్వీకరించాలి. అంటే చాలా వరకు ఏం జరుగుతూ ఉంటుందంటే సమాజంలో జరిగేటటువంటి విషయాల మీద, కొన్ని కొన్ని సంఘటనల మీద కొంతమంది కవితలు రాస్తూ ఉంటారు, మన పేపర్స్లో కూడా చూస్తూ ఉంటాం. అయితే ఆ కవితలు వేరు, మనం దేవునికి సంబంధించినటువంటి విషయాలలో వాటిని అన్వయించుకుని రాయడానికి కూడా ప్రయత్నం చేయొచ్చు. అంటే మనకు ఎదురయ్యేటటువంటి సంఘటనలు, మనకు ఎదురయ్యేటటువంటి శ్రమలు, మన యొక్క బాధ్యత, దీన్ని ఏ విధంగా శ్రోతలకి అందించాలి అనేటువంటిది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే దాన్ని ఏమంటారంటే స్పందన అంటారు, కవికి ఉండాల్సినటువంటి స్పందన. సామాజిక అంశాలను బట్టి కూడా ఇప్పుడు సమాజంలో అనేకమైనటువంటి మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఇంతకు ముందు ఉన్నటువంటి కవిత్వం కానీ, ఇంతకు ముందు ఉన్నటువంటి సాహిత్యం కానీ, క్రైస్తవ సాహిత్యమైనా, ఏ సాహిత్యమైనా, భక్తి సాహిత్యమైనా, అనేకమైనటువంటి మార్పులకు లోనవుతూ వచ్చింది. కాబట్టి ఆ మార్పులను, సామాజికమైనటువంటి విషయాలను కూడా క్రోడీకరించుకుని మన యొక్క పాటల్లో ఆ భావాన్ని వ్యక్తీకరించడానికి
స్పందించడానికి మనం ప్రయత్నం చేయాలి. అందువల్ల కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని ప్రతీకలు పాస్టర్ గారు లాస్ట్ వీక్ ఒక పాట రాశారు, అది ప్రకృతికి సంబంధించినటువంటి విషయం, అది ప్రతీకలతో ఉన్నటువంటి కవిత్వంగా అది చెప్తారు. అంటే కొన్ని కొన్ని ప్రతీకల్ని తీసుకుని వాటిని సరిపోల్చి మన భక్తి జీవితానికి వాటిని అన్వయించి వ్రాయడం అనేటువంటి అలాంటి కవిత్వం చాలా భావకవిత్వంగా అది శ్రోతల యొక్క అభిమానానికి పాత్రం అవుతూ ఉంటుంది. అది కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అలాగే కవుల మధ్య ఐక్యత అనేటువంటిది ఉండాలి. ఇతరులను విమర్శించడం లేకపోతే ఇతరుల గురించి చులకనగా మాట్లాడడం అనేటువంటిది మనం సాధ్యమైనంత వరకు చేయకుండా ఉండడం అనేటువంటిది అలవాటు చేసుకోవాలి. ఇతరుల్ని ప్రోత్సహించేటటువంటి విధంగా ఉండాలి. ఇతరులను మనకి అభినందించినప్పుడు ధన్యవాదాలు తెలియజేయడం అనేటువంటిది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇతరులు మనల్ని ప్రోత్సహించినప్పుడు లేదా వాళ్ళు మనకి ఇచ్చేటటువంటి సలహాలని స్వీకరించేటటువంటి వాళ్ళంగా ఉండాలి. చివరిగా ఏంటంటే ఎవరిని విమర్శించడం అనేటువంటిది పెట్టుకోకూడదు. అంటే ఇతరులకి ఒక్కొక్కసారి మనకి ఇతరులు ఎలా అయితే సలహాలు ఇస్తారో మనం కూడా ఒక్కోసారి సలహాలు ఇస్తూ ఉంటాం. ఆ సలహాలని ఇతరులు మనకు సలహా ఇచ్చినప్పుడు మనం ఎలాగైతే స్వీకరిస్తామో వాళ్ళు కూడా అదే విధంగా స్వీకరించే విధంగానే మనం ప్రోత్సాహకరంగా వాళ్ళతో మనం మాట్లాడాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఈ కొన్ని కొన్ని విషయాలు పాటలు రాసేటటువంటి ఔత్సాహికులుగా ఉన్నటువంటి వారు జ్ఞాపకం పెట్టుకుని మరింతగా తమ యొక్క కవిత్వాన్ని లేదా తమ పాటల్ని బాగా వ్రాయడానికి ప్రయత్నం చేయాలని అందరికీ మరి అభినందనలు తెలియజేసి నా మాటలు ముగిస్తున్నాను. పావర్ టు షాలెం ఇజ్రాయెల్ గారు. కాదా సార్, మీరు ఫుల్ లెసన్ తీసుకుంటారు అనుకున్నా నేను. అంటే వాళ్ళు అందరని అనుకున్నాను నేను. వారు రాజేష్ తాపూడి గారు, ఎల్లూరు ప్రభాకర్ గారు వారు ఈరోజు మనల్నే నడిపించమన్నారు. ఎలాగా రేపటి నుంచి సెలవులు కాబట్టి సార్, మొట్టమొదటి నుంచి మీరు వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు మీ ఎక్స్పీరియన్స్ ఏమిటో అందరు మన వాళ్ళందరూ చెప్పని అడుగుతాను. ఇప్పుడు ఒక్కొక్కరు చెప్తారు వచ్చినప్పుడు కి ఇప్పటికీ ఎంత తేడా ఉంది, ఏ విషయాల్లో ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఎంత ధైర్యం కాన్ఫిడెన్స్ వచ్చింది ఈ క్లాసెస్ వల్ల, అది ఒక్కొక్కరు షేర్ చేసుకోవాలని కోరుతున్నాను. జాన్ పిల్లి గారు స్టార్ట్ చేస్తారు. సార్ మీ మైక్ మైక్ అండి, అన్మ్యూట్ చేయండి సార్. దేవునికి స్తోత్రం, మరొకసారి అందరికి వందనాలండి. వందనాలండి. చాలా చాలా సంతోషం. మొట్టమొదటి మాట, ఈ తెలుగు క్రిస్టియన్ లిరిక్ రైటింగ్ వర్క్షాప్ అనే కాన్సెప్ట్, ఇది నేను ప్రతిదినం ఈ మాట అనుకుంటాను. ఇది ఒక వెరీ వెరీ ఇన్నోవేటివ్ కాన్సెప్ట్, ఇంతవరకు ఎప్పుడు వినలేదు. బహుశా తెలుగులోనే కాదు, ఎక్కడైనా కూడా అసలు లిరిక్ రైటింగ్కి ఒక ట్రైనింగ్, ఒక వర్క్షాపు అనే కాన్సెప్ట్ వినలేదు. ఇది మన పాస్టర్ షాలెం ఇస్రాయల్ గారు, బ్రదర్ రాజేష్ తాతపూడి గారు మరి కలిసి వీరికి దేవుడు వీరి మనసుల్లో ఇటువంటి ఆలోచన పెట్టి ఇలాంటిది జరిగించటమే కాకుండా ఇది జరగడం కూడా ఎంతో ఉత్సాహకరంగా ప్రోత్సాహకరంగా జరుగుతుంది నేను గమనిస్తున్నాను. నేను అయితే మొదటి రెండు సెషన్స్ నేను మిస్ అయ్యానండి, అప్పటికి నాకు ఇది ఒకటి ఉందని తెలియలేదు. తర్వాత ఎవరో నాకు ఈ లింక్ పంపించారు వాట్సాప్లో, పంపించిన వెంటనే నేను కొద్ది గొప్ప లిరిక్స్ రాస్తుంటాను కాబట్టి నాకు వెంటనే ఇంట్రెస్ట్ కలిగి వెంటనే నేను ఇందులో జాయిన్ అయ్యి పాస్టర్ గారిని వారిని కాంటాక్ట్ చేసి వెంటనే నేను ఈ క్లాసెస్లో జాయిన్ అయ్యాను. అప్పటికి మూడవ సెషన్లో ప్రాసల గురించి రాజేష్ గారు, మిగతా వాళ్ళు అందరూ మాట్లాడడం చెప్పడం, పాస్టర్ గారు కూడా మాట్లాడడం చెప్పడం జరిగింది. అయితే ఈ ప్రాసలు అనే క్లాసు మాత్రం నాకు చాలా చాలా ఉపయోగపడింది. నేను బాగానే నంబర్ ఆఫ్ సాంగ్స్ బాగానే రాశాను, దాదాపు ఒక 50-60 పాటలు కంపోజింగ్ అయ్యి రికార్డింగ్ అయ్యి యూట్యూబ్లో ఉన్నాయి,
సిడీస్ క్యాసెట్స్ అవి రిలీజ్ చేశాము. నా వైఫ్ మా పిల్లలు కొడుకులు పాడతారు. ఇంత చేసినా కూడా తర్వాత ఈ ప్రాసల క్లాసు అటెండ్ అయ్యేటప్పటికి ఒక కొత్త జ్ఞానోదయం. అయితే అందులో కొంచెం ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నేను రాసిన పాటలన్నీ మళ్ళీ తిరగేసి చూసుకుంటుంటే చాలా చోట్ల తెలియకుండానే కొన్ని రకాల ప్రాసలు పాటించాను. అయితే అవి పూర్తిగా రూల్స్ ప్రకారం నేను పాటించలేదు. తర్వాత తర్వాత ఇప్పుడు ఈ క్లాసులలో నేర్చుకున్న విషయాలను బట్టి అవి నాకు అర్థమైనాయి. తర్వాత సో ఇప్పుడు ఈ ప్రాసల గురించిన క్లాసు విన్న తర్వాత కూడా నేను దాదాపు ఒక 10-12 కొత్త పాటలు రాశాను. వీటిల్లో మాత్రం ఈ ఇంపాక్ట్ ఆఫ్ ప్రాస క్లాసెస్ కెన్ బి క్లియర్లీ సీన్. అది నాకు తెలుస్తుంది, ఎవరైనా చూసినా కూడా అది ఇది కొంచెం శాస్త్రపరంగా సైంటిఫిక్గా రూల్స్ పాటించి రాసినట్టుగా కనిపిస్తుందని అర్థమైపోతుందండి. సో ఆ స్థితికి ఆ స్టేజ్కి రావడం జరిగిందండి. రెండవది లఘువులు గురువులు క్లాసులు కూడా చాలా చాలా నాట్ ఓన్లీ ఇంట్రెస్టింగ్ బట్ దే ఆర్ రియల్లీ నీడెడ్. ఎందుకంటే సాధారణంగా ఒక పాట రాసేటప్పుడు నేను మామూలుగా అంటే యాజ్ అన్ అమెచ్యూర్ రైటర్ ఏమీ తెలియకుండా మామూలుగా సొంతంగా దేవుడిచ్చిన జ్ఞానంతో రాసుకుంటూ ఉండేటప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక అంశం అనుకోవటం, ఆ అంశం అనుకున్న తర్వాత ఒక తాళం అనుకోవడం, 2-4-3-4-6-8 ఏదో 7-8 ఇలాగ తాళాలు కొంచెం తెలుసు కాబట్టి వాటిల్లో ఒకటి ఎంచుకోవటం. అది ఎంచుకున్న తర్వాత ఒక ఏదైనా పాత పాటది రాగం కానీ లేకపోతే నోటుకొచ్చిన కూని రాగం కానీ ఆ బీట్లో అనుకుంటూ దానికి అక్షరాలు రాయాలని ప్రయత్నం. అది నా సైడ్ నుంచి అయితే నేను ఒక బిగినర్గా నేను అలాగ మొదలుపెట్టానండి. అయితే ఈ ప్రాసలది లఘు గురువులది తర్వాత తర్వాత తెలుసుకున్న ఛందస్సుది కూడా చూసిన తర్వాత రాసే పాటల్లో లెక్క అసలు ఎక్కడ అటు ఇటు పోవడానికి లేదనమాట. అది మనం ఈ సైంటిఫిక్ మెథడ్స్ పాటించి ఇవన్నీ బాగా మనం బుర్రకెక్కించుకొని ఈ రూల్స్ పాటిస్తూ చేస్తే మాత్రము అది ఖచ్చితంగా ఇట్స్ ఎ మ్యాథమెటిక్స్. సాంగ్ రైటింగ్ హ్యాస్ బికమ్ ఏ మ్యాథమెటిక్స్ ఆఫ్టర్ లిసనింగ్ టు దీస్ క్లాసెస్. అంతా లెక్కేనండి, ఎక్కడ పొడుగు ఉండాలి, ఎక్కడ పొట్టు ఉండాలి, ఎన్ని అక్షరాలు ఉండాలి, ఎన్ని మాత్రలు ఉండాలి, ఏం బీట్ ఉండాలి, పాదానికి ఎన్ని అక్షరాలు ఉండాలి, ఎక్కువ తక్కువ అయితే ఏమవుతుంది, అన్నీ తెలిసిపోయినాయి అండి, చాలా బాగా తెలిసినాయి. మరి ఎస్పెషల్లీ నిన్న జరిగిన క్లాస్లో అయితే చాలా మోర్ ఇన్నోవేటివ్ క్లాస్ అనమాట. మరి అనుకోకుండా రాజేష్ తాతపూడి గారు, మరి ఎండూరి ప్రభాకర్ గారు, వాళ్ళు మన తాతపూడి ప్రభాకర్ గారు ఎవరు పెద్దలు లేరు, ఏం చేద్దామన్నారు పాస్టర్ గారు. ఆయన ఐడియా చెప్పారు, ఆయనకి ఐడియాలకి ఏమి పొదువు లేదు, వెంటనే వచ్చేస్తుంది ఏం చేయాలనేది. సో ఆయన ఐడియా చెప్పేసి మనందరం కలిసి పాట రాయాలండి అన్నారు. ఇదేంటండి అది, అదేంటది, ఏదో ఆశు కవిత్వం అనేవాళ్ళు ఏదది మన శ్రీకృష్ణదేవరాయలు రోజుల్లోనూ లేదా రాజుల కాలంలో వాళ్ళ దగ్గర కవులు ఉండేవాళ్ళు, వాళ్ళు అప్పటికప్పుడు ఆ సబ్జెక్టు సందర్భాన్ని బట్టి టక్కు మన ఒక పద్యమో ఏదో చెప్పేసేవాళ్ళట. సో ఏంటి మనల్ని సార్ ఈ లెవెల్కి తీసుకొచ్చేసారు పాస్టర్ గారు సడన్గా అని కొంచెం భయం అనిపించింది. పైగా నన్ను మొదటి లైన్ రాయమన్నారు, అంశం చెప్పమన్నారు. సరేనండి, ఒక 2 నిమిషాలు ఆలోచించాను, మొదటి లైన్ చెప్పాను. మరి ఈ స్థితికి ఎలా వచ్చాను? నేను మామూలుగా ఏదైనా పాట రాయాలనుకుంటే కాసేపు కూర్చుంటాను, ఆలోచిస్తాను, బైబిల్ తిరగేస్తాను, కీర్తన పుస్తకాలు తిరగేస్తాను, మనసులో ఏదో చాలాసేపు అనుకుంటాను. అనుకున్న తర్వాతగానే అది కాగితం మీద కేకదు. తర్వాత ఇంతకుముందే మన పెద్దలు చెప్పినట్టుగా పాట రాయడంలో మనసులో ఒక మాట రాగానే ఆ మాట కాగితం మీద రాసేయాలట. రాసేస్తే అది అలా ఉంటుంది, అది ఇవాళన్న అవుతుంది, 6 నెలల తర్వాత పాట అవుతుంది. మంచి మాటలు చెప్పారండి ఈ తరగతుల్లో. నిజంగా నేను ఇప్పుడు అది పాటిస్తున్నానండి. అది నేను క్లియర్గా కాగితం పెన్ను పెన్సిల్ పక్కన ఉంటాయి ఎప్పుడూను. సో ఏదన్నా మధ్యరాత్రిలోనో లేకపోతే ఎప్పుడో పొద్దున్న కాఫీ తాగుతున్నప్పుడు ఏదో ఒక మాట, ఒక మంచి ఇది లేకపోతే ఒక మాటల స్మాల్ సముదాయం అవి గబుక్కుని మైండ్లోకి వచ్చి
ఒక రాగం లాగా ఏదో అనిపిస్తుంది. అయితే అది నథింగ్, దేర్ ఇస్ నో షేప్ ఆర్ ఎనీథింగ్ టు దాట్ ఎట్ దట్ టైం. కానీ నేను ఇప్పుడు అవి నోట్ చేసేసుకుంటున్నాను నా రైటింగ్ ప్యాడ్ మీద. నోట్ చేసేసుకుని ఆ తర్వాత వారు అన్నట్టే అది ఆ రోజు రాయొచ్చు, మరుసటి రోజు రాయొచ్చు, ఇంకో నెల తర్వాత రాయొచ్చు. బట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్, ఇట్ హాస్ హ్యాపెండ్. సో అలాగే నేను మధ్యలో రాజేష్ తాత్పూడి గారికి మీకు ఒక కాగితం పంపించాను, నా వర్క్షీట్ ఎలా ఉంటుంది అని. గురువులు లఘువుల మీద మనకి ఎక్సర్సైజులు ఇచ్చిన రోజుల్లో అది అది నేను కావలసిన గురువులు లఘువులు అన్ని రాసేసుకొని ఇంకా దాని చుట్టుపక్కల అంతా ఏమేం మాటలు సూట్ అవుతాయని నోటికి వచ్చింది మనసుకు వచ్చింది రాసేస్తూ ఉండడం. మళ్ళీ నేను ఇదే పని మీద ఉండడం కదా, ఇంట్లో ఆ పనులు ఈ పనులు పిల్లలు మనవలు హడావిడి ఫోన్ కాల్స్ ఇవన్నీ ఉంటానే ఉంటాయి. అయినా కూడా ఇవి అన్నీ రికార్డ్ అయిపోతున్నాయి కాబట్టి అలాగే రాయడం వల్ల అవి బ్రెయిన్లో కూడా మెమరీలో రికార్డ్ అయిపోతున్నాయండి. సో ఎనీవే చాలాసేపు మాట్లాడినట్టున్నాను, ఇంతకీ నేను చెప్పేది ఏంటి ఎన్నిరోజు చాలా తక్కువ మంది అటెండ్ అయ్యారు, అందరు ప్రయాణాల్లో ఉన్నారు. మరి మేఘ గారు స్టీల్ ప్రకాష్ గారు కూడా ప్రయాణాల్లో ఉన్నారండి, అందుకోసం తక్కువ మంది ఉన్నాం కాబట్టి మీరు మీ మనసులో ఉన్నదంతా మాట్లాడచ్చు. అదే అదే. సో అయితే మరొకసారి చెప్పేది ఏంటంటే కానీ ఇటువంటి ఇన్నోవేటివ్ ఐడియా మరి పాస్టర్ గారికి రాజేష్ తాత్పూడి గారికి ఎలా వచ్చిందో ఎందుకు వచ్చిందో తెలియదు. వారంతటి వారు ఏమన్నా ప్లానింగ్ చేసుకుని ఆలోచించుకొని డిస్కస్ చేసుకుని మాట్లాడుకుని మొదలు పెట్టారా, లేకపోతే దేవుడు సడన్ గా ఇటువంటి మంచి ఐడియా వీళ్ళ మనసుల్లో పెట్టాడా, అది మరి వారికి తెలియాలి. వారు బహుశా మాట్లాడినప్పుడు చెప్తారు అది ఇదంతా అసలు ఎందుకు వచ్చింది ఎలా జరిగింది అని. కానీ చాలా మంచిగా జరిగింది. బిగినింగ్ క్లాసెస్ లో చాలా మంది ఉన్నారు, మరి ఈ పర్టికులర్ ఈ ఫోర్త్ సెషన్ లో అనుకుంటాను కొంచెం పలచబడ్డారు, పాత వాళ్ళు కూడా తిరిగి రావడం లేదు. మరి ఎందుకో అర్థం కాలేదు, ఎందుకంటే మనకి ఇది ఒకటేంటంటే ఉచితంగా వస్తుంది ఈ విద్య, ఎవరిస్తారండి ఇంత విలువైన విద్య? అందులోను దేవుని జ్ఞానం, అసలు ప్రతి ఒక్కటి ఫండమెంటల్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఎవరు చెప్తారండి? మనం కేవలం రోజుకో గంటన్నర 24 గంటలు గంటన్నర మాత్రం దీనికి మనం పెడుతున్నాం, అది కూడా 2 ఆల్టర్నేట్ వీక్స్లో. సో మరి వీరు నేను చూస్తున్నాను మన పాస్టర్ గారు రాజేష్ గారు మిగతా పెద్దలు కూడా వీరు ఇది ఒకటే కాదండి, ఎన్ని రకాల క్లాసులు పొద్దున్నీ 24 అవర్స్లో ఐ థింక్ 18 అవర్స్ అట్లాగే వీళ్ళు పనిచేస్తున్నట్టున్నారు. రకరకాల కార్యక్రమాలు, పిల్లల కార్యక్రమాలు, సండే స్కూల్ కార్యక్రమాలు, మహర్షి గారి సంగీత శిక్షణ, ఇంకా ఏమేం చేస్తున్నారు, ప్లస్ జీవజలములు నడిపిస్తున్నారు, రికార్డింగ్ స్టూడియో నడిపిస్తున్నారు. ఇవన్నీ మరి దేవుడు ఎంత శక్తి సామర్థ్యం ఓపిక ఇంట్రెస్ట్ వీళ్ళకి ఇచ్చినందుకు నిజంగా వారి గురించి దేవునికి స్తోత్రం అండి. సో ఇది ఈ మధ్య కాలంలో కొంచెం మనం పార్టిసిపెంట్స్ పలచబడ్డప్పటికీ మనం ఏమాత్రం మనము నిరుత్సాహపడకూడదని నేను అనుకుంటున్నానండి. మనందరం కలిసి దీనిని ఇలాగ కొనసాగించాలి, ప్లస్ మన సర్కిల్స్లో దీన్ని స్ప్రెడ్ చేయాలండి. ఎందుకంటే పాటలు రాసేవాళ్ళే దీంట్లోకి రావాలని ఏమి లేదు కదా, అసలు పాట అంటే ఏమిటి, పాట ఎలా రాయాలి, ఓనామాలు తెలియని వాళ్ళు కూడా వచ్చాము మేము, అసలు నేను పాట జీవితంలో పాట రాస్తానని తెలియదు కానీ రాసాము అని చెప్తున్నారు మన సాక్ష్యం ఇక్కడ. సో ఇది చాలా చాలా మంచిదండి. యాక్చువల్లీ నాకు మహర్షి గారి సంగీత శిక్షణలో కూడా చేరి ఆ క్లాసుల్లో కూడా నేర్చుకోవాలని చాలా చాలా ఇంట్రెస్ట్ ఉండేది. కొద్దిగా సంగీత జ్ఞానం ఉందండి, ఇంట్లో కీబోర్డ్ ఉంది, సో నేర్చుకోవాలనుంది కానీ టైం అస్సలు పర్మిట్ చేయట్లేదండి. రకరకాల పనులు కార్యక్రమాలు ఉన్నాయి. ఎనీవే నా ఫస్ట్ ప్రిఫరెన్స్ లిరిక్ రైటింగ్, దేవుని పాటలు రాయాలి కాబట్టి, నాకు ఇష్టం కాబట్టి, నాకు భాషాపరమైన ఇంట్రెస్ట్ ఉంది, సంగీతపరమైన ఇంట్రెస్ట్ ఉంది, ప్లస్ మా ఫ్యామిలీలో మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉంది. అందరికీ కొద్ది గొప్ప తలాంతులు దేవుడు ఇచ్చాడు కాబట్టి అందరం కలిసి కూడా మేము ప్రోగ్రామ్స్ కానీ సాంగ్స్ ఆడియో అండ్ వీడియో రికార్డింగ్స్ కానీ రిలీజింగ్ ఆఫ్ ది ఆల్బమ్స్ కానీ ఇవన్నీ చేయటం దాదాపు 20 ఏళ్ళ నుంచి చేస్తున్నామండి. కాబట్టి నాకు చాలా చాలా ప్రోత్సాహం ఇచ్చింది ఈ లిరిక్ రైటింగ్ తరగతులు. మరొక్కసారి పాస్టర్ శాలిం ఇజ్రాయెల్ గారికి, బ్రదర్ రాజేష్ తాతపూడి గారికి, డాక్టర్ ఎండ్లూరి ప్రభాకర్ గారికి, తాతపూడి ప్రభాకర్ గారికి, మిగతా పెద్దలందరూ కూడా ఇందులో పార్టిసిపెంట్స్ అందరికీ కూడా నా వందనాలు. ఎందుకంటే పార్టిసిపెంట్స్ కూడా ఏమి చిన్న చిన్న వాళ్ళు ఏం కాదు, ఐ మీన్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఏజ్, బట్ ప్రతి వాళ్ళకి దేవుడిచ్చిన తలాంతులు ఉన్నాయి, దేవుడిచ్చిన ఇంట్రెస్ట్ ఉంది,
ఎంతో కొంత ఇనిషియేటివ్ వాళ్ళకు ఉంది. వాళ్ళ మాటలు, వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యానాలు చూస్తుంటే చాలా బాగుంది. ఎస్పెషల్లీ నిన్నటి క్లాస్లో మనం పాట రాస్తుండగా చాలామంది చక్కగా నేను రాసిన కొన్ని లైన్స్ కూడా ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది అని చెప్పి నేను చాలా సంతోషించానండి. వెరీ గుడ్, వాళ్ళు బిగినర్స్ లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా చెప్పగలుగుతున్నారు అంటే వాళ్ళ జ్ఞానము, వాళ్ళ ఎడ్యుకేషన్ ఇన్ లిరిక్ రైటింగ్ ఎంత చక్కగా ఇంప్రూవ్ అవుతుందో, వాళ్ళ ఇంట్రెస్ట్ ఇనిషియేటివ్ ఎంతగా ఇంప్రూవ్ అవుతుందో అది కూడా కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుందండి. సరేనండి, ఈ ఇప్పటికి నేను ముగిస్తాను. మనం మాట్లాడుకుంటూ ఉందాము, మధ్యలో అందరం కలిసి ఇంకా డిస్కషన్ కూడా చేసుకోవచ్చు, అందరికీ ఉపయోగకరమైన విషయాలు చెప్పుకుంటే బాగుంటుంది. అలాగే నిన్నటి దాని గురించి పాస్టర్ గారు మనకి నిన్న జరిగిన ఎక్సర్సైజ్ ఆశు కవిత్వం లాగా అందరం కలిసి పాట రాసేసాం, ఆ పాట గురించి కూడా కామెంట్స్ చెప్పి ఆ పాట పూర్తి స్వరూపం చూపించి కొంచెం చెప్తే చాలా బాగుంటుందండి. ఓవర్ టు పాస్టర్ ఇస్రాయల్ గారు. ఎస్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరైతే అందరూ నాకు పంపించారండి, అందరూ పంపించేసారా? నిన్న రాసిన వాళ్ళు అందరూ కూడా మీ తరపు లైన్, మీ తరపు చరణం అందరూ పంపించారు. జాన్ గారు పంపించారు, రాజ్ కుమార్ గారు పంపించారు, అమృతరాజు గారు పంపించారు, జోయల్ పంపించారు, తాళ్ రాజేష్ గారు ఇంకా పంపించలేదు అనుకుంటాను. రాజేష్ గారు పంపించారా మీరు? ఓకే, అవన్నీ ఈ రోజు ఏం చేస్తానంటే ఇవన్నీ ఒక లైన్ లో పెడతాను, పెట్టేసిన తర్వాత రేపు మనం మన గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. నాకైతే రాత్రి దానికి ట్యూన్ కూడా కట్టేసుకున్నాను రాత్రి, నాకు రికార్డ్ కూడా చేశారు అనిపిస్తుంది. కాకపోతే మొత్తం 8 చరణాలు కదండి, మా బావ గారిని అడిగి 5,000 రూపాయల బడ్జెట్ కి 8 చరణాలు చేయమని అడుగుతున్నాం. 5,000 2 చరణాలకే 15,000 రూపాయలు అవుతుంది యాక్చువల్ గా, అది 5,000 చేస్తారు. ఇప్పుడు నా ఆశ చూడండి, 8 చరణాల పాట 5,000 రూపాయలకి ఎలా చేస్తారు, ఏమో అడుగుతానట. అది ఓకే. ఓవర్ టు జోయల్. జోయల్ బాబు మాట్లాడండి ఆయన. ఓకే ఓకే, చెప్పండి. ప్రభు నాకు ఇచ్చిన అవకాశం బట్టి ప్రభుకు స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క కృపను బట్టి నేను ఫస్ట్ ఫేజ్ నుండి లేక ఫస్ట్ బ్యాచ్ నుండి దాన్ని దొరికింది. ఫస్ట్ బ్యాచ్లో మా అందరికంటే చిన్నవాడు జోనాథాన్ అనే బాబు ఉన్నాడు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి బ్యాచ్లో మీ అందరికంటే చిన్నవాడిని నేను, తను కూడా రావాలని ఆశపడుతున్నాను. అయితే నాకు పాటలు రాయాలి అని మొదటి నుండి ఆశ ఉండేది, క్రైస్తవ పాటలు రాయాలి అని. అంటే ఇలా వర్క్షాప్లో నేర్పిస్తారని అయితే నాకు తెలియదు, కానీ ఆశ అయితే ఉండేది. ఇంకొకటి అంత అవసరత కూడా ఏముంది వర్క్షాప్ అన్న అభిప్రాయం కూడా ఉండేది నాకు. అంటే ఇది లేకముందు నుండి కూడా ఎవరైనా నేర్పిస్తారు అనేది ఏం లేదు నాకు, దేవుని ఆత్మ ఎదిస్తే అదే అన్నట్టుగా అనిపించేది. కానీ కొన్ని మెళకువలు ఖచ్చితంగా అవసరం అనిపించింది ఈ వర్క్షాప్లోకి వచ్చిన తర్వాత. ప్రత్యేకించి ఈ యొక్క మాత్రకాలం గురించి చెప్పిన తర్వాత అసలు కొన్ని పాటలు, కొన్ని లైన్స్ చాలా అర్థరహితంగా అనిపిస్తూ ఉంటాయి ఆ ఈ మాత్రకాలం గురించి తెలుసుకున్న తర్వాత. ఫస్ట్ బ్యాచ్ నుండే ప్రభు కొన్ని పాటలు ఇస్తూ వచ్చాడు, కొన్ని పదాలలా దాచిపెట్టుకుంటూ ఉన్నాను. నిన్న సడన్గా అప్పటికప్పుడు అనేటప్పటికీ అనుప్రాస అన్నారు, మళ్ళీ అంత్యప్రాస అన్నారు, అప్పుడు నేను ఇంకా మహాగణుడా మహోన్నతుడా అని చెప్పాను. యెషయాగ్రంథం 57:15 ఉంది. అలాగే ఇంకా అవి రెండు పదాలు చెప్పాను, కానీ ఇంకా కొన్ని ఇంకా సమకూర్చుకొని రాసుకొని పెట్టుకున్నాను. మళ్ళీ ఇంకా అమృతరాజ్ అంకుల్ గారు కూడా చెప్పారు, ఇలాగా మహిమాన్వితుడా మహిమోన్నతుడా అని పెట్టావు బాబు, కొంచెం అది మార్చాలి అని చెప్పి దానికి కూడా కొన్ని పదాలు రాసుకొని పెట్టుకున్నాను. అంటే ఇలాగా ఒక ఎండ్లూరి ప్రభాకర్ అంకుల్ గారు ఏమన్నారంటే, సరుకు లాంటిది పెట్టుకుని ఉంటే మీకు ఎప్పటికైనా ఉపయోగపడుతుంది అన్నారు. నిన్నటి దినం నాకు అన్ని క్లాసెస్ కంటే నిన్నటి క్లాస్ నాకు చాలా ఆశీర్వాదకరంగా అనిపించింది. అంటే నేను కూడా ప్రభు పనిలో పాల్భాగస్తుడిగా ఉన్నాను అనేది. ఇంకా ముందున్న బ్యాచెస్లో కూడా ఉండాలనుకుంటున్నాను. నా గురించి మీరు ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్. మీకు డౌట్ ఏమన్నా ఉందా? మీరు పద సంపద పెంపొందించుకోవడానికి ప్రధానంగా నానార్థాలు బాగా ప్రాక్టీస్ చేయాలి, బాగా చదవాలి, అవగాహన అనేటువంటిది ఏర్పరచుకోవాలి. అంటే సాధారణంగా మనం ఏం చేస్తామంటే, ఇంతకు ముందు మనం విన్నటువంటి పాటల యొక్క ప్రభావం కొంత ఉంటుంది, అలాగే
బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు ఏమి ఇప్పుడు మహిమాన్నతడ మహోన్నతడ ఇలాంటి అయితే ఇలాంటి ఉపయోగించుకోవడానికి వాటితో పాటు దేవునికి సంబంధించినటువంటి మాటలు ఏమైతే ఉన్నాయో వాటిని కూడా మనం ఎక్కడైనా ఒకటి కొన్ని నోట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు పదాలు రాసేటప్పుడు ఆల్రెడీ ఎలాగ దేవుని గురించి మనం ఎలా చెప్తున్నాం, లేకపోతే మన గురించి ఏ విధంగా చెప్తున్నాం, లేకపోతే ఇతరులకి ఏ విధమైనటువంటి సందేశాన్ని ఇస్తున్నాం, ఈ మూడు విషయాలు కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుని గురించి చెప్పేటప్పుడు దేవునికి సంబంధించినటువంటి అంశాలతోనే వాటిని వ్రాయడానికి ప్రయత్నం చేయాలి. అలాగే మన అనుభూతిని తెలియజేసేటప్పుడు మనకు సంబంధించి నా అనేటువంటిది ప్రథమ విభక్తి ఈ కొన్ని ఉండి గ్రామర్లో వాటిని ఉపయోగించి వ్రాయడం అనేటువంటిది చేయాలి. ముఖ్యంగా నానార్థాలు అలాగే సాహిత్యం, మరి ముఖ్యంగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఉండేటటువంటి తేలికైనటువంటి పదాలు ఏమైతే ఉన్నాయో వాటి మీద అవగాహన అనేటువంటిది పెంచుకుంటే అందరికీ మనందరికీ కూడా అవి ఉపయోగపడతాం. ఓకే, నెక్స్ట్ జాయిన్ అయిపోయింది కదండి. నెక్స్ట్ ఎవరు, అమృతరాజు గారు మొట్టమొదటి నుంచి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్, ఫస్ట్ నుండి ఇప్పటి వరకు లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ లో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ప్రైజ్ ది లార్డ్. దేవుని మహాకృప చేత నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని పురస్కరించుకుని షాలేం ఇజ్రాయెల్ గారికి ముందుగా నా వందనాలు తెలియజేస్తున్నాను. అయితే లిరిక్ రైటింగ్ క్లాసెస్ స్టార్టింగ్లో కొంత భయపడడం జరిగిందండి. అయితే కాలక్రమేణ క్లాసులు జరిగే కొద్ది అసలు పాట అంటే ఏంటి, ఏ అంశాలు ఉంటాయి అందులో, వాటి ప్రాధాన్యత ఏమిటి అన్నది బోధకులను బట్టి ఉత్సాహం పెరగడం మొదలైందండి. ఆ తర్వాత ప్రాస వచ్చేప్పటికీ ప్రాస గురించి రెండవ అక్షరం ప్రాధాన్యత, మొదట అనుప్రాస, వీటి గురించి చెప్పినప్పుడు ఇంకా నాలో ఉత్సాహం పెరగడం మొదలైంది. నేను ఏ ఇందాక మన జాన్ పిల్లే గారు చెప్పినట్టుగా ఉత్సాహం పెరుగుతూ వచ్చింది. అంటే ఆలోచనలు పుట్టడం, మనసు మైండ్లోకి ఆలోచనలు ఎప్పుడైతే పుడతాయో అప్పుడే మనం పేపర్ మీద పెట్టమని చెప్పేసి చెప్పడం జరిగింది మన బోధించినటువంటి ఫ్యాకల్టీస్. అదేవిధంగా నేను కూడా దాని వాటిని పేపర్ మీద పెట్టడం ప్రారంభించడం జరిగిందండి. అందులో ఇప్పుడు ఆ ప్రాస అనుప్రాస అంచెప్రాస చెప్పినప్పటి నుంచి నాకు ఏది రాయాలన్నా కూడా నా మైండ్ వాటి వైపే ఆకర్షితమై నేను రాయడం జరుగుతుందండి. అయితే నాకు అనుభవం మాత్రం అంటే తెలుగులో అంత అనుభవం అంటే సందులు సమాసాలు లేకపోతే ఛందస్సు వీటిలో ఎప్పుడో 1964లో నేను చదువు వదిలేశాను. అయినప్పటికీ నాకు నేను సబ్జెక్టు మీద మాత్రం కొంత ఆసక్తి అనేది నాలో ఉంది ఫ్రమ్ ది చైల్డ్హుడ్ ఆన్వర్డ్స్. మా అమ్మగారు కూడా ఉపాధ్యాయురాలు ఎలిమెంటరీ స్కూల్, దాని మీద నాకు మొట్టమొదటి నుంచి పాటలు అంటే ఆసక్తి కలిగి ఉన్నటువంటి వ్యక్తిని. ఏదైనా కొత్త పదం అనేది ఎవరో నోటమంటాన విన్నప్పుడు ఆ కొత్త పదం తాలూకు భావం నానార్థాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం అనేది నాకు వాడుగ్గా వస్తూ ఉంది. ఆ విధంగా నేను ఇప్పుడు ఎండూరు ప్రభాకర్ గారు చెప్పినటువంటి గణాల విషయంలో ఛందస్సు గణాలు, చంద్రగణాలు, సూర్యగణాలు, అందులో
రెండు మూడు రకాలు అంటే కండగతి ఇలాగా తెసరగతి అని ఇవన్నీ వీటిలో చెప్పడంలోను ఇంకా కొంత ఆసక్తి పెరిగింది. అయితే ఒక్క అంటే నాలో ఉన్నటువంటి బలహీనత ఏమిటంటే ఓపెన్ హార్ట్తో మాట్లాడుతున్నాను. చదివినప్పుడు చదువుకున్న రోజుల్లో కూడా నేను పుస్తకాల పురుగును మాత్రం కాదండి, బట్టి బట్టి పరీక్షలు రాద్దామన్న మనస్తత్వం నాకు లేదు. ఎప్పుడూ కూడా క్లాసులో జాగ్రత్తగా వింటే లేకపోతే ఎవరైనా చెప్పినప్పుడు వాటిని వెంటనే నా సంచిలో నా మనసు అనే సంచిలో వేసుకునే అలవాటు నాకు మొట్టమొదటి నుంచి ఉంది. అందువల్ల ఏంటంటే ఆ విధంగా నేను నా యొక్క జీవిత కాలంలో ఆ విధంగానే కొనసాగిందండి. దానివల్ల నేను ఆ విధంగా కొనసాగిస్తూ నా జీవితాన్ని ఇప్పుడు కూడా ఈ లిరిక్ రైటింగ్ క్లాసెస్కి పార్టిసిపేట్ చేయడం కూడా కారణం అదే. అంటే మొట్టమొదటి ఫ్రమ్ ది వెరీ బిగినింగ్ ఆఫ్ మై చైల్డ్హుడ్ ఐ వుడ్ లైక్ టు లెర్న్ ఫ్రమ్ అదర్స్, అది నా యొక్క అలవాటు. దయచేసి నేను మాట్లాడిన మాటలు ఏమైనా మీకు అభ్యంతరకరంగా ఉంటే నన్ను క్షమించమని తాతపూడి ప్రభాకర్ గారిని తో నేను ఇప్పుడు మనవి చేస్తున్నా. అంటే ఆఫ్ కోర్స్ వయసులో చిన్నవాళ్ళు అయినప్పటికీ నేను వయసులో పెద్దవాడిని అయినప్పటికీ భాషా దోషం ఏమైనా ఉన్నట్టయితే అంటే మీకు అనిపిస్తే నా మటుకు అయితే ఆ ఇది లేదు. అయితే మన జాన్ పిల్లే గారు ఒక మాట అన్నారు, మనం ఎవరిని కూడా తప్పులు పట్టవద్దు, ప్రేమించాలి, సాటి పాఠకులను ప్రేమించాలి అన్న మాటలు మీరు కూడా అన్నారు. అయితే తప్పులు పట్టడం అనేది ఉద్దేశం కాదండి. ఇప్పుడు మనం మీరు మాట్లాడిన మాటల్లోనూ సంఖ్య అన్నారు, సంఖ్యకు అంకెకు డిఫరెన్స్ ఉంది. అంటే ఎక్కడ నేనే మ్యాథమెటిక్స్ మెటిషియన్ కాదు, అంకె 1 నుంచి 9 వరకు ఉన్నవి అంకెలు, 10 నుంచి ఇంకా పై స్థాయిలో ఉన్నవి సంఖ్యలు. ఏమండి అలాగా అటువంటిది ఏదైనా నా అవగాహనకు తేడా అనిపిస్తే తప్పు అనుకుంటే ఓపెన్గా చెప్తాను తప్ప కామెంట్ చేయడం కాదు. మనసులో ఏదో పెట్టుకుని నీ ఎప్పుడు దొరుకుతాడా ఎదటి వ్యక్తి అనేటువంటి మనస్తత్వం మాత్రం కాదు. దయచేసి ఈ నా మాటలు మన్నించి. సార్ అమృతరాజు గారు, ఇప్పుడు ఈ క్లాసులకి అటెండ్ అయ్యి అవ్వడం ద్వారా మీరు ఏదైనా ఓ చిన్న పాట రాశారా? రాశానండి. ఎన్ని పాటలు రాయగలిగారు? పాటలు సంఖ్య అంకెలు నేను చెప్పలేను కానీ అంటే ఇప్పుడు అటెండ్ అయ్యింది పల్లవ పల్లవులు రాశానండి. పల్లవులు నోట్ చేసుకున్నారు, వాటిని పాటలుగా రూపొందించండి. అంటే రెండు రెండు వచనాలు మీరు రాశారనుకోండి ప్రతి పల్లవికి, అదేనండి అవి పాటలుగా రూపొంది. అంటే మనం ఈ క్లాస్ కి అటెండ్ అవ్వడం ద్వారా కొంత ప్రయోజనం అనేటువంటిది పొందాము అనేటువంటి భావన, మన ఎక్స్పీరియన్స్ గురించి గారు మనల్ని అడుగుతూ ఉన్నారు. అవుట్పుట్ ఉందండి, చాలా మంచిదండి. మీరు పల్లవులు రాసామన్నారు కాబట్టి వాటికి వచనాలు కూడా మీరు ప్రయత్నించండి. ఆల్రెడీ ఒకటి రికార్డ్ అయిపోయిందంటే అది ఇంక మన చేతికి రాలేదు. అమృతరాజు గారు పాట ట్యూన్ చేయడం, మ్యూజిక్ ఇవ్వడం, మన ఆనంద్ గారు ఎవరో పాడారు కూడా, అది పాడేశారు కూడా, వాయిస్ కూడా అయిపోయింది. ఫైనల్ అవుట్పుట్ అయితే మనకి చేతికి ఇంకా రాలే, రెండు మూడు రోజులు వస్తారు. ఓకే అండి, నెక్స్ట్ ఎవరు? రాజ్ కుమార్ గారు రండి, మైక్ ఆన్ చేయండి. అందరికి ప్రైజ్ లేడు సార్. ప్రైజ్ లేడు. దేవి మహాకృపను బట్టి మీతో కలిసే భాగ్యం దేవాదిదేవుడు నాకు ఇచ్చారు. ముందుగా ఫస్ట్ జరిగినటువంటి లిరిక్ రైటర్స్ సంబంధించినది నేను యూట్యూబ్ లో చూసానండి. నాకు ఎవరు చెప్పలేదు కానీ యూట్యూబ్ లో చూస్తే వెంటనే స్టాలిన్ పాస్టర్ యొక్క నెంబర్ ఉంది, ఫోన్ నెంబర్, వెంటనే మెసేజ్ పెట్టాను.
వెంటనే ప్రెజలర్ సార్ అని పెడితే వెంటనే సార్ రిప్లై ఇచ్చి ప్రెజలర్ బ్రదర్ అని చెప్పి నాకు కాంటాక్ట్ అవ్వరు మాట. ఆ విధంగా నేను మన గ్రూప్ లో జాయిన్ అవడానికి శాలం భాష గారికి ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు వందనాలు తెలియజేస్తున్నాను. తర్వాత అంతకుముందు నేను దేవుని యొక్క స్థలాంతర చేత కొన్ని పాటలు రాయడం జరిగింది, కానీ అవన్నీ కూడా ఈ క్లాస్లో చూస్తుంటే దీనికి దానికి పొందడం కుదరడం లేదు. దేవుడు ఇచ్చిన తలాంతులతో రాసేసాం, కానీ ఇక్కడ చెప్పబడిన గణాలు, లఘువులు, గురువులు, తర్వాత ప్రాసలు, తర్వాత గతులు ఉన్నాయి, అవన్నీ రకాలుగా చూస్తుంటే ఇది మనకి ఎక్కడ దొరుకుతుందండి? మహాబద్ధమైన సాహిత్యం. ఎస్, సందోబద్ధమైన సాహిత్యం నాకు తెలియదు మాట. ఎప్పుడో చిన్నప్పుడు టెన్త్ క్లాస్ లో చదువుకున్నాను, అంతవరకే మళ్ళా దానికి ఛందస్సు కూడా లేదు. కానీ దేవుడు ఇచ్చిన తలాంపులతో కొన్ని పాటలు రాశాను, కానీ ఈ క్లాస్కి వచ్చిన తర్వాత ఆ గణాల చేత, ఆ ప్రాసల చేత సందోబద్ధంగా రాయడానికి దేవుడు మహాకృప దయచేస్తున్నారు మన ద్వారాగా, మీ క్లాస్ ద్వారాగా, మనందరితో. కాబట్టి ఈ క్లాస్ ఇంకా కంటిన్యూ చేస్తూ ఇంకా అనేక విషయాలు మనం నేర్చుకుంటూ మన ద్వారాగా మన పిల్లలు కావచ్చు, మన జనరేషన్కి ఇది ఒక ఉపయోగకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలన్నదే నా ఆశ. ఇందుకు సహకరిస్తున్నటువంటి రాజేష్ తాతపూడి గారికి, అలాగే తాతపూడి ప్రభాకర్ గారికి, ఇండ్లూరు ప్రభాకర్ గారికి, ప్రత్యేకించి శాలం పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. దీనిలో మీకు ఏమైనా సందేహాలు కానీ ఏమన్నా ఉన్నాయంటారు? సందేహం అంటే రాస్తూ ఉంటే వస్తా సార్, ఎందుకంటే అంటే చెప్తుంటే మళ్ళా కలిసి ఉంటాం కదా సార్. చెప్తున్న ద్వారా సార్ ఇప్పుడు ఇప్పటి వరకు తాతపూడి రాజేష్ తాతపూడి గారు చెప్పినటువంటి విషయాల్లో కానీ, అలాగే ఇండ్లూరి ప్రభాకర్ గారు చెప్పినటువంటి విషయాల్లో కానీ ఏ విధమైన సందేహాలు లేవు. కాబట్టి మీరు మరింతగా మీ యొక్క సాహిత్యాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆకాంక్షిస్తూ ఉన్నాను. ఆయన రాజేష్ గారు లెఫ్ట్ అయ్యారా? తాళ్ళ రాజేష్ గారు, తాళ్ళ రాజేష్ గారు ఉన్నారు కానీ రాశారు, మీ ఆడియో కూడా లేదు, వీడియో లేదు, నెట్వర్క్ ప్రాబ్లం వచ్చి ఉండొచ్చండి. ఓకే అంకుల్, ఆశీర్వాదం గారు ప్రైజ్ రాని ఒకసారి మరొకసారి. ఓకే ఓకే ఓకే. అయితే మా డిస్కషన్ ఏంటంటే ఈ లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ లో మొట్టమొదటి ఇంతవరకు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, అప్పటికి ఇప్పటికీ పాటలు రాయడంలో మీకు ఏమైనా అనుభవం పెరిగిందా అని మేము డిస్కస్ చేసుకుంటున్నాం. మీ కోణంలో చెప్పండి సార్, మీరు ఎన్ని లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ ఎన్ని మీరు అటెండ్ అయ్యారు, మీరు అసలు పాట రాయడానికి ఎలా ప్రేరేపించబడ్డారు, ఇప్పుడు మీకు పాట రాసే విషయంలో ఎంత ఉత్సాహంగా ఉంది, అసలు ఎన్ని పాటలు రాశారు, అవన్నీ చెప్పండి సార్. ఎంత పర్లేదు, వివరంగా చెప్పండి. అలాగే సార్, మీ అందరికి వందనాలు. నాకు ఈ మాట ఈ యొక్క చెప్పిన తర్వాత నాకు చాలా నేర్చుకున్నాను. అన్నిటికీ నేను అటెండ్ అవ్వలేకపోయాను, ఇప్పుడు కూడా నేను అదే మా అనాథాశ్రమంకి వెళ్ళి వచ్చాక లేట్ అయింది, అందువల్ల ఇప్పుడే వచ్చి ఇప్పుడే స్టార్ట్ చేశాను. నిజంగా వారు చెప్పినట్టు అంతకుముందు నేను ఒక పాట రాసానండి, అది పాట అంటే అదే ఎందుకు ఉంచితమయ్యే నన్నెలలో అని ఒక ముస్లాం చనిపోయే పరిస్థితిలో అన్న మాటలు బట్టి ఒక పాట రాశాను. అది దానికి ఎత్తు కాని ప్రాస కాని లేదు, కానీ బాగా చాలా సార్లు పాడటం చర్చలో జరిగింది. ఆ తర్వాత రాజేష్ గారు తాతపూడి గారు చెప్పిన తర్వాత ఒక పాట రాశాను, అది రికార్డు కూడా అయింది. ఎత్తి ప్రాస పెట్టి కొంత అది రాశాను. అంటే అది పాత పాటల్లోనే రాగం తీసుకొని పాడమంటే అదే రాగంతో పాడాను, రికార్డ్ అయింది. తర్వాత మొన్న ఒక పాట రాసి మహర్షి గారికి పంపాను, చాలా బాగుంది అన్నాడు. ఎందుకంటే అది ఆ సంగీతం విన్న తర్వాత నేను వండుకొని ఉంటే దేవుడు నా దగ్గరకు వచ్చి నాతో మాట అంటే నాతో పాడించుకున్నట్టు అనిపించి అదే ఒక పాట మూడు వచనాలు రాశాను, అది కూడా బాగుందని ఆయన చెప్పాడు. తర్వాత ఇంకొక మధురం అనే పాట ఒకటి రాశాను, నాలుగు పాటలే. ఈ సంగీతం ఇది ఈ ఎతి ప్రాసలు ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మూడు పాటలు రాశాను, అంతకుముందు ఒక పాట రాశాను.
కానీ ఇప్పుడు రాసిన పాటలలో ఎత్తి ప్రాస అంటే ప్రాస తర్వాత తాళము తర్వాత ఎన్ని మాత్రలు ఉండాలి ఎన్ని ఉండాలనేది కూడా చక్కగా మన ప్రభాకర్ గారు చెప్పారు చాలా చక్కగా ఉంది అంటే రాజేష్ గారు చెప్పిన దానికి ఈయన చెప్పిన దానికి కొంచెం అంటే మాటలు తేడా కానీ అంతా ఒకటే గ్రామర్ ఆ గ్రామర్ అయిన తర్వాత అప్పుడు మేము చదువు ఇప్పుడు 70-65 ఆ టైంలో చదువుకునే జ్ఞాపకం వచ్చినాయి ఆ తర్వాత మరి అంటే నేను మొట్టమొదటి నుంచి కొంచెం ఈ గజిల్స్ తర్వాత పల్లెటూర్లలో పాడే పాటలు పాడేవాడిని ఆ తర్వాత సినిమాల పాటలు పాడేవాడిని ఘంటసాల పాటలు ఈ పుస్తకాలు కొనుక్కొని ఆ పాటలు పాడేవాడిని తర్వాత 85లో ప్రభుని నమ్ముకున్న తర్వాత క్రీస్తు పాటలు అమృతరాజు గారు నేను మా చర్చిలో ఎక్కువగా మేము ఎక్కువగా పాటలు పాడటం సమాధుల కార్యక్రమాలకైనా అన్ని పాటలు మేము పాడేవాళ్ళం పాటలలో చక్కగా పాడా కానీ ఇవన్నీ మాకు తెలిసే కాదు కానీ ఈ చెప్పిన తర్వాత మేము పాట రాయగలము అనేది మాకు వచ్చింది అలా ఏ పద్ధత అన్నీ కూడా నిజంగా ఈ ఎంతో ఆనందకరంగా ఉంది ఇంకా ఈ అనేక నేర్చుకుంటే ఇంకా బాగుంటుందని మా పక్కన మా ఏరియాలో గొల్లపల్లి సాంసన్ గారు అని ఒక ఆయన ఉండేవారు పాత కవిత్యాలు అన్ని పాటలు పాడితే ఆ పాటలు కూడా నేను అంటే పల్లెటూరు పాటలు ఒక రైలు బండి పట్టాలు దగ్గర చనిపోయినప్పుడు పాటలు అలాంటి పల్లెటూరు పాటలు రాశారు గొల్లపల్లి సాంసన్ గారని గుంటూరు జిల్లా ఆయన పాటలు చాలా ఫేమస్ అయినవన్నీ నేను పాడేవాడిని కులాల మీద పాటలు ఇవన్నీ పాడుతుంది ఆయన రచించేవారు ఆ తర్వాత మరి ఈ వర్క్ షాప్లో నేను చాలా చక్కగా నేర్చుకున్నాను ఇంకా అనేకమైన నేర్చుకోవాలని కోరుచు మరందరికీ ప్రభాకర్ గారికి మరి తాత్పూడి ప్రభాకర్ గారికి తాత్పూడి రాజేష్ గారికి సార్ మాకు ఇవన్నీ అందించడానికి మూల కారణమైనటువంటి సాలెం ఇజ్రాయెల్ గారికి నేను వందనాలు చెల్లిస్తున్నా ఇంకా అనేకం నేర్చుకోవాలని ఎందుకంటే మా నా వయసులో నేర్చుకో పాటలు జ్ఞాపకం అనేది కొంచెం తగ్గుతుంది ఎందుకంటే 70 ఏళ్ళలో పడ్డాం కనుక ఇంకా నేర్చుకోవాలని నాకు ఆసక్తిగా ఉంది దేవుడి మాట ఆశీర్వాదం గారు ఆశీర్వాదం గారు మీరు కొన్ని పాటల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు అంటే సమాధుల దగ్గర పాడిన పాటలు లేకపోతే చర్చిలో ఒక్కొక్క సందర్భాన్ని బట్టి కొన్ని కొన్ని పాటలు పాడాము కొన్ని గుంటూరులో ఒక ఆయన రాసినటువంటి పాటల గురించి చెప్పారు అది జనరల్ గా ఉన్న పాటల లేదా క్రైస్తవ జీవితానికి సంబంధించినటువంటి పాటల క్రైస్తవ జీవితానికి సంబంధించి అవి మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అవి అంటే నాకు వచ్చాయి కానీ నేను రాయలేదండి అవి మీ దగ్గర ఏమన్నా రికార్డు ఉందా పుస్తకాలు ఏం లేదు సార్ నేను నేర్చుకున్న పాటలే నోట్స్ లో ఏమన్నా రాసుకుని ఉంచారా అంటే నాకు వచ్చి ఇప్పుడు కూడా పాడగలనుకోండి అంటే మీరు కొన్ని గజల్స్ గురించి కూడా చెప్పారు అలాగే ఇంక వేరే పాటల స్త్రీల పాటల గురించి కూడా చెప్పారు పల్లెటూరులో ఈ నాట్లేస్తా పాడే పాటలు అన్ని కూడా మనసులో ఉన్నాయి కానీ నేను రైటింగ్ ఇప్పుడు నాటేసుకుంటా రేపల్లె గుంటూరు జిల్లాలో చేసుకుంటా పాడేవాళ్ళు ఉన్నారు అలాగే వెస్ట్ గోదావరి ఇక్కడ కూడా పాడేవాళ్ళు ఉన్నారు తెలంగాణ ప్రాంతాల్లో కూడా పాడతారు అయితే వాటిలో దేవుని గురించినటువంటి దేవుని గురించే అంటే తెలుసుకోవడానికి దేవుని గురించే అంటే పాత ఏమో హిందూ పాటలుగా ఉంటాయి దేవుని నమ్ముకున్న తర్వాత ఆ పాటలు ఇలాగా మార్చారు సేమ్ అదే టూన్ లో మీరు ఏం చేస్తారంటే ఒక పాట పాడమని సార్ మీరు రాసి ఉంచండి అయ్యి అవి ఏదైనా సందర్భంలో మనం అలాంటి జానపద గీతాలు రాయడానికి కూడా ఉపయోగపడుతుంది అలాగే పల్లెటూర్లలో నాట్లేస్తా పడవెళ్ళి పోవుచున్నది
ఓ పరమపురి పాపినయో దరిచేరేటో పడవెళ్ళి పోవుచున్నది. ఆ పాట నాట్లు వేస్తా పాడేవారు. వెరీ గుడ్. అలాంటి కొన్ని సాహిత్యాన్ని కూడా మనం బ్రతికించుకోవాలి, అభివృద్ధి చేయాలి. ఆస్వాదన. ఓకే సార్. మరి అంకుల్ ఆశీర్వాదం గారు, రాజు గొల్లపల్లి రాజకుమార్ గారు పూర్తి నీడు గల పాట మీ నోటి నుంచి విన్నాం. ఏదండి పూర్తి పూర్తిగా పాడేయండి, ఒక లైన్ కాదు మొత్తం పాడేయండి. లెంగ్తి. టికెట్ ప్రజలారా టికెట్ కొన్నారా, టికెట్ లేకుంటే ఎక్కలేరా పడవ, పడవెళ్ళి పోవుచున్నది. ఓ పరమపురి పాపినయో దరిచేరేటో పడవెళ్ళి పోవుచున్నది అని. ఇంకా మీకు ఎంత గ్యాప్ ఉంటే అంత పాడండి సార్. ఏదో వేరే పాట అయినా పాడండి. అలా వేరే పాట సార్, అది వేరే పాట అయినా మంచి పాట ఒకటి పూర్తిగా ఒకటి పాడండి. రాసేసి ఫోటో తీసి నాకు పంపించేస్తే మేము టైప్ చేస్తాం. అయితే మనకి తాళ రాజేష్ గారు అయితే లైన్ లోకి రాలేకపోయారు, పాపం డేటా ప్రాబ్లం ఉండొచ్చు అండి. అయితే ఇప్పుడు మనం చిన్న విషయం, కోలాటంలో కూడా యేసు ప్రభు పాటలు పాడేవాళ్ళం. కోలాటం పాటలు కూడా ఏమైనా ఉంటే చెప్పండి. కోలాటంలో యేసు ప్రభు పాటలు పాడండి ఒకసారి. పాడండి పాట. అది నాకు గుర్తు రావట్లేదా? ఓకే సార్. ఓకే ఓకే. అయితే మేము సువార్త కోసం రాసిన ఒక పాటని ఒక కోలాటం గ్రూప్ దగ్గరికి వెళ్ళి 6,000 రూపాయలు ఇచ్చి వాళ్ళతో పాడించాం సార్. మీరు నేను వెళ్ళి ఆ కోలాటం గ్రూప్ వాళ్ళతో మాట్లాడి మన మా పాట ఇచ్చామండి వాళ్ళకి. 10 చరణాలు ఇచ్చాం. అదేంటంటే ఏ సుమా అంకల్ అంటే యాక్చువల్గా అది శ్రీనగర్ కోసం రాశారు ఫస్ట్. శ్రీనగర్ ప్రజలారా, శ్రీ యేసుని దాసులారా, శ్రీమంతులు అంటే శ్రీనగర్ మాది శ్రీనగర్ ప్రజలు అడ్రస్ చేశారు. శ్రీనగర్ వాసులారా, శ్రీ యేసుని దాసులారా, శ్రీమంతులు అందరికి శుభవార్త. మన కోసం పుట్టాడు వచ్చాడు మనగో, మరణించి లేచాడు దేవుడు, పరలోకం వెళ్ళాడు యేసు మహాదేవుడు, త్వరలో తిరిగి వస్తాడు యేసు మహాదేవుడు. ముందు 10 చరణాలు అలా రాసి 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 400 చరణాలు అయ్యేది అది. చరణాలు మన ముందు బ్యాచ్ కి ఆ పీడిఎఫ్ ఇచ్చింది. ఈ రోజు మళ్ళీ ఆ పీడిఎఫ్ పోస్ట్ చేస్తాను. ఆ పీడిఎఫ్ ప్రింట్ చేస్తాను. అది ఒక గైడ్ లా మీరు వాడుకోండి. ప్రతి చరణంలో 4 లైన్లు ఉంటాయి. అంటే యేసు మహాదేవుడు అనేది ప్రతి లైన్ లో ఉంటది. యేసు మహాదేవుడు ప్రతి లైన్ ఉంటది. అయితే ఆ యేసు మహాదేవుడు అనేది ఏం చేశాడు, ఏం చేయగలడు, ఏం చేయబోతున్నాడు, అలా ఉంటాయి. అలాగే 400 చరణ అంటే 1600 లైన్స్ ఉంటాయి. అంటే 1600 మాటలు ఉంటాయి మీకు యేసు ప్రభు వచ్చే మాటలు. 1600 × 2 = 32,000 మాటలు మీకు దొరుకుతాయి పదాలు యేసు ప్రభు. అది మీరు గైడ్ గా వాడుకొని మీరు పాటలు రాసుకోవచ్చు. మన మేరీ గారు ఖచ్చితంగా అందులోంచి తీసుకుంటుంటారు. రాసి మీకు చెప్తాను. మన మేరీ ప్రకాష్ గారు ఆ గైడ్ ఎప్పుడు వాడుతుంటారు. ఆ కొన్నిసార్లు అనుప్రాసలు కావాలి, మాక్సిమం అనుప్రాసలు ప్రాసలు వాడాను, అంచు ప్రాసలు కూడా వాడాను అందులో. అయితే ఏ ప్రాస వాడకుండా అంటే సబ్జెక్ట్ వైజ్ అయితే, ఇప్పుడు పదాజ్ఞలు అనుకోండి ఖచ్చితంగా పదాజ్ఞలు రాయాలి కాబట్టి నేను ప్రాసలు వాడలేదు. అలాగే ధన్యతలు అనుకోండి, అంటే మాక్సిమం సబ్జెక్ట్ మీద వెళ్ళాలంటే ఇప్పుడు నేను
రాజేష్ చాలా రాజేష్ గారు వచ్చారు. రాజేష్ గారు ఇందాక నుంచి మిమ్మల్ని పిలుస్తాము, ఏమైనా మీ అనుభవం చెప్పండి. మీరు జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మీ ఎక్స్పీరియన్స్, మీరు ఎంతవరకు డెవలప్ అవ్వగలిగారు అది చెప్పండి సార్. మాట్లాడండి, మీరు వీడియో ఆఫ్ చేసి మాట్లాడండి. మీ డేటా సరిపోతే వీడియో ఆఫ్ చేసి మాట్లాడండి. అందరికి వందనాలు అండి. మరి ముఖ్యంగా ప్రభువును రక్షకులైన యేసయ్యకు వందనాలు. ఈ కార్యక్రమంలో మమ్మల్ని జాయిన్ చేసినటువంటి షాలం ఇజ్రాయెల్ పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము. నేను రేడియో ద్వారా దైవజనుల వాక్యం వినేవాడు. దైవజనులు పోస్ట్ చేసి వినిపించేటువంటి పిల్లల పాటలు అవన్నీ కూడా వింటున్నప్పుడు ఒకరోజు దైవజనులకు నేను ఫోన్ చేశాను, మీ పాటలు మేము నేర్చుకుంటున్నామండి అని ఫోన్ చేసినప్పుడు నా నంబరు జీవజలములు లెర్నర్స్ గ్రూప్ లో నన్ను జాయిన్ చేశారనమాట. అందులో పోస్ట్ చేసేటువంటి చిన్నపిల్లల వీడియోస్ అవన్నీ కూడా నేను చూస్తూ దాంట్లో ఆ విషయాలన్నీ కూడా చాలా చూస్తూ ఉండేవాడిని. అయితే ఒకసారి ఒక పాట నేను పంపించాను దైవజనులకి, చిన్నల గురించి ఒక పాట రాశాను. అది పంపించినప్పుడు సార్ చెప్పాను, అలా అడిగినప్పుడు మరి ఇట్లా వర్క్షాప్ అనేది ఒకటి జరుగుతుంది, దానిలో జాయిన్ అయితే ఇంకా మీరు చాలా విషయాలు నేర్చుకోవచ్చు అని దైవజనులు చెప్పారు. ఆ నెక్స్ట్ మండే నుంచి జరిగేటువంటి బ్యాచ్ లో సెకండ్ బ్యాచ్ నుంచి నేను దీనిలో జాయిన్ అయ్యాను. మరి ఇంత మంచి క్లాస్ లో నన్ను జాయిన్ చేసినందుకు దైవజనులకు ప్రత్యేకమైనటువంటి వందనాలు. కరోనా సమయంలో ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి దేవుడు దైవజనులకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి దేవునికి వందనాలు. మనం అందరం అనేకమైనటువంటి సంగతులు దేవుని సన్నిధిలో తెలుసుకోవడానికి మరి ఒక చక్కని స్టేజ్ని దైవజనులు ఏర్పాటు చేశారు. మరి మొట్టమొదటి క్లాసులో రాజేష్ తాపూడి గారు చెప్పినటువంటి విషయాలు, చిన్నప్పటి నుంచి నేర్చుకున్నటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలియజేశారు. మరి అవి చెప్తూ తర్వాత ఒక పాట కూడా రాయమని హోంవర్క్ ఇచ్చారు. తెలుసో తెలియకో ఆ పాటను కూడా వచ్చినట్లుగా రాయడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి బ్యాచ్ నుంచి గురువులు లఘువులు అనేవి ప్రారంభం చేశారు. సార్ వినపడుతుంది సార్? అయితే ఈ గురువులు లఘువులు ప్రారంభించిన దగ్గర నుంచి కూడా అయ్యో ఎన్నో మంచి విషయాలు, ఎంతో మంచి సబ్జెక్ట్ ని మేము నేర్చుకున్నాము. నేను చాలా సంతోషపడ్డాను. ఇప్పుడు చిన్నప్పుడు చదువుకున్న విషయాలు మరలా దేవుని సన్నిధిలో దేవుని మహిమ కొరకు పాటలు రాయడానికి ఒక మంచి అవకాశం దొరికిందని చాలా సంతోషపడ్డాను. ప్రతిరోజు క్లాస్ చెప్పి సారు గురువులు లఘువులు ఇచ్చి హోంవర్క్ కూడా ఇచ్చారు. అట్లా మొత్తం 7 రోజులకి ప్రతిరోజు కూడా సార్ టాస్క్ హోంవర్క్ ఇస్తూ ఉండేవాళ్ళు. నేను ప్రతిరోజు కూడా మొత్తం ఇచ్చిన 7ట్లో 3-4 మాత్రమే నేను పూర్తి చేయగలిగాను. కానీ ఇచ్చిన ప్రతి హోంవర్క్ కూడా నేను రాసి పెట్టుకున్నాను. అయ్యో చేయలేకపోయామని అనే బాధ కూడా నాలో కొంత ఉండేది. కొందరైతే తప్పకుండా చక్కగా రాసి పంపిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు రాస్తున్న దాన్ని చూసినప్పుడు ఓహో ఇలా రాయాలా, ఇలా ఇలా ఆలోచించాలనేటువంటి ఆలోచన కూడా వచ్చిందనమాట. ఇంత మంచి క్లాసును మాకు అందించిన రాజేష్ తాతబూడి గారిని బట్టి వందనాలు. మరి అదే క్లాస్ లో ఎండ్లూరు ప్రభాకర్ గారు అలాగే తాతబూడి ప్రభాకర్ గారు కూడా రావడం చాలా సంతోషం. మరి వారు వచ్చిన తర్వాత నుంచి కూడా మరి ఛందస్సు, ఖండగతి ఏంటి, త్రిస్సగతి ఇవన్నీ కూడా అసలు ఎంతో మంచి సబ్జెక్ట్ ని మేము నేర్చుకున్నాం. డబ్బులు ఇస్తానన్నా కూడా ఇలాంటి సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు ఈ రోజుల్లో లేరు. కానీ దేవుని మహిమార్థమే మంచి లెక్చరర్స్ మాకందరికీ మరి దొరికి ఇన్ని మంచి విషయాలు మాకందరికి కూడా నేర్పించినందుకు ప్రభు నామంలో ఎండూరు ప్రభాకర్ గారికి అలాగే తాతపూడి ప్రభాకర్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి అంతేకాకుండా పెద్దలైన వారు జాన్ పిల్లి గారు కానీ అలాగే ఇప్పుడు క్లాస్ లో ఉన్నటువంటి పెద్దలు అమృత్ రాజ్ గారు, అలాగే బ్రదర్ జోయల్ మాథ్యూస్ గారు, అలాగే రాజ్ కుమార్ గారు, అలాగే ఆశీర్వాదం గారు ఎంతో చక్కగా ఉండి దేవుని సన్నిధిలో ఎంతో మంచి విషయాలు నేర్చుకుంటారు. ఎంతో మంచి వారితో ఒక సహవాసాన్ని మరి ఏర్పాటు చేసినందుకు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఇన్ని రోజులు జరిగిన క్లాస్ ఒకైతే నిన్న జరిగిన క్లాస్ మొత్తం కూడా చాలా వండర్ అన్నమాట. అప్పటికప్పుడే దైవజనులు చెప్పడం మన అందరిలో ఇన్ని రోజులు నేర్చుకున్నటువంటి విషయాలన్నీ కూడా నిన్న మనం వాటిని సాధన చేసిన దాన్ని పేపర్ మీద పెట్టడానికి అప్పటికప్పుడే ఆలోచన రావటం అంటే అది చాలా దేవుడు ఇచ్చినటువంటి కృప. మరి ప్రతి ఒక్కరు కూడా ఒక లైన్ రాయటం, తర్వాత అందరం చేత ఒక చరణం రావించడం, ఒక చక్కని పాటను పొందుపరచినందుకు కూడా మరి దైవజనులకు ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఒక గంట గంటన్నర క్లాస్ వినటానికే ఎంతో ఒక రకంగా ఇబ్బందికి ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి, అయినా
దేవుడు మంచి సమయాన్ని ఇచ్చాడు. కానీ దైవజనులు ఒక లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ కాదు, చిల్డ్రన్స్ కి ఎల్డర్స్ కి మ్యూజిక్ క్లాస్, అలాగే సండే స్కూల్ పిల్లలకి క్లాసు. మరి ఎంతో సమయాన్ని ఒక గంట గంటన్నరకి వెళ్ళాలనుకుంటే మరి దైవజనులు ఎంతో సేపు అలా కూర్చొని యూట్యూబ్ లో దాన్ని రికార్డ్ చేస్తున్నారు, అలాగే ఫేస్బుక్ లైవ్ కూడా మరి చేస్తున్నారు. దేవుడు వారికి ఇచ్చినటువంటి వారాన్ని బట్టి షాలమ్ ఇజ్రాయెల్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. మమ్మల్ని అందరినీ ఈ గ్రూప్ లో జాయిన్ చేసి ఎంతో మంచి ఆత్మీయమైనటువంటి పెద్దలతో మంచి పరిచయాలను కూడా మాకు ఏర్పాటు చేసి మీ నుంచి మేము అనేకమైనటువంటి సంగతులు నేర్చుకోవడానికి ఒక చక్కని ప్లాట్ఫామ్ మాకు అనుగ్రహించినందుకు కూడా మీకు వందనాలు తెలియజేస్తాం. మరి ఈ రోజుతో ఈ క్లాస్ అయిపోతుంది అనుకుంటే ఒక రకమైనటువంటి ఫీలింగ్ కూడా కలుగుతూ ఉంది అనమాట. ప్రతిరోజు మనం అందరం కలుసుకొని ఇలా దేవుని సన్నిధిలో స్తుతిస్తూ ఉంటే సమయం బట్టి మరి ఎంతో అనేకమైనటువంటి విషయాలు మేము నేర్చుకుంటున్నాం. మరి ప్రభాకర్ గారు, రెండు తాత్పుడు ప్రభాకర్ గారు చక్కగా చెప్పారు. ఎప్పుడైనా మీరు గురువులు లఘువులను అనుసరించి పాట రాయడంతో పాటు రాయేష్ గారు ఇచ్చినటువంటి ట్యూన్ అనుకరించి కూడా మీరు పాట రాయగలిగితే చాలా త్వరగా మీరు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పారు ప్రభాకర్ గారు. మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు. అలాగే మనం చెప్పిన అనుప్రాస, అంత్యప్రాస ఆ మూడు కాకుండా ఈరోజు ఇంకా కూడా ఇంకొక రెండు మూడు కొత్త ప్రాసలు కూడా మీరు చెప్పారు. శుక్రప్రాసం ఒకటి, తర్వాత దుష్కర ప్రాసం. మరి ఇవి కూడా చక్కని విషయాలు మాకు నేర్పించినంత ప్రత్యేకమైనటువంటి వందనాలు. మంచి నోట్స్ కూడా ఇన్ని రోజులు జరిగే క్లాసులన్నీ కూడా నోట్స్ తయారు చేసుకున్నాం. అలాగే షాలమ్ ఇజ్రాయెల్ కొంత 400 చరణాలు ఉన్నటువంటివి కూడా నేను అన్ని కూడా ఆ ప్రింట్అవుట్ కూడా తీసుకుని ఒక ఫైల్ లాగా తయారు చేసుకున్నాం. అందు బట్టి స్తోత్రం. అలాగే బైబిల్ ఎలాగ చదవాలనేది కూడా దైవజనులు పంపించారు. మరి వాటిని కూడా వింటూ మేము కూడా అలాగా సాధన చేయడానికి మేము కూడా ప్రయత్నం చేస్తామండి. అలాగే ఒక పదాలు బ్యాంకును కూడా ఏర్పాటు చేసుకుని చెప్పారు. అలాగే ఒక వెబ్సైట్ కూడా పదాలు ఎలా దొరుకుతాయి, ఎలాంటివి వాడాలి అనేది కూడా ఒక వెబ్సైట్ కూడా దైవజనులు ఇచ్చారు. మరి మీ దగ్గర ఉన్నదంతా దేవుడు మీకు ఇచ్చింది, మీరే దాచుకోకుండా మాకు అందరికి ఇస్తున్నారు దేవుని నామం మహిమపరచబడాలని. ఇంత మంచి ప్లాట్ఫామ్ ని దేవుని సన్నిధిలో మాకు అందరికి ఏర్పాటు చేసినటువంటి షాలమ్ ఇజ్రాయెల్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. జీవజలం గ్రూప్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి కూడా ఎంతో సంతోషిస్తున్నాను. ఇంత మంచి సహవాసాన్ని దేవుడు ఇచ్చినందుకు మరి దానికి రూపకర్త అయినటువంటి షాలమ్ ఇజ్రాయెల్ గారికి ప్రత్యేకమైన వందనాలు. రాజేష్ తాత్పూడి గారికి, ఎండ్లూరు ప్రభాకర్ గారికి, అలాగే తాత్పూడి ప్రభాకర్ గారిని బట్టి కూడా ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ప్రభు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి కూడా ప్రభుకి ప్రత్యేకమైనటువంటి వందనాలు. థ్యాంక్ యూ సార్. నేను నా అనుభవాన్ని కూడా పంచుకోవాలని. ప్రభాకర్ గారు సార్, సార్ చెప్పండి, వింటున్నారు చెప్పండి, విన్నారు ఇందాక చెప్పారు, ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్పరా సార్? శుక్రప్రాసం, ద్విప్రాసం ఒకసారి. సార్ ప్రాసల రకాలు ఒకసారి చెప్పరా, ఇందాక చెప్పిన అవే చెప్తాను, ఒక్క నిమిషం ఉండండి. అది అన్మ్యూట్ అయ్యింది ఇందాక, మళ్ళా చూడడం కుదరలేదు. ఓకే అండి, ఈ ఫ్రాసల గురించి చెప్పేటప్పుడు అంటే ఉదాహరణలు కొన్ని కొన్ని అంటే జనరల్గా ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి. ఫస్ట్ది శుకరప్రాసము అంటారు. శుకరప్రాసంలో రెండో అక్షరం మాత్రమే రాసేటటువంటి, రెండవది ద్విప్రాసము అంటారు. ద్విప్రాసము అంటే రెండు మూడు అక్షరాలు కలిసి వస్తూ ఉంటాయి అన్నమాట. రెండో అక్షరం ఎలాగో మనకి ప్రాసం ఉంటుంది, మూడో అక్షరం కూడా రాయగలిగినటువంటి పాటలు కొన్ని ఉండేవి, వాటిని ఆ విధంగా చెప్తూ ఉంటారు. ఈ అనుప్రాసం అనేటువంటి దాని గురించి చెప్తాను నేను. అది నా పాటలు ఒకసారి, అది మనకి కీర్తన పుస్తకంలో ఉంటుందండి, ఒక లైన్ని మధ్యలో ఒక హైఫన్ ఉంటుంది చూడండి, ఎప్పుడన్నా ఐఫన్ ఆతో మొదలు పెట్టారు అనుకోండి, ఆ పదం అయ్యి మళ్ళా ఆతోనే స్టార్ట్ చేస్తారు, అలాగా అలా మధ్యలో వచ్చేటటువంటి వాటిని వాస్తవంగా అనుప్రాసం అని చెప్తా ఉంటారు. ఏమండి, అలాగే దుష్కర ప్రాసము అనేటువంటివి ఉన్నాయి. ఈ దీనిలో కొద్దిగా కఠినమైనటువంటి అక్షరాలను ఉపయోగించి వ్రాసేటటువంటివి. అంత్యప్రాసం అనేటువంటిది మన అందరికీ ఆల్రెడీ తెలిసినటువంటిది. దీనిలో పదాల గురించి మనం ఆలోచించినప్పుడు వాటిని ఏమంటారంటే
కొన్ని రకాలైనటువంటి మైత్రి పదాలు అని చెప్తా ఉంటారు. మైత్రి పదాలు కొన్ని ఉంటా ఉండి మనసు తెలుసు చెలిమి కలిమి అందం బంధం అలాగే నిండు ఆగు సాగు సన్నిధి పెన్నిధి దోచు దాచు కష్టం కష్టం ఇలాంటి ఇలాంటి పదాలు కొన్ని ఉంటా ఉంది అది. సరే మరి నా యొక్క అనుభవాన్ని చెప్పాలని అనుకుంటున్నాను. వాస్తవంగా ఈ క్లాసులు జరుగుతున్నాయి అనేటువంటి విషయం తాతపూడి రాజేష్ గారు మా తాతపూడి వారి యొక్క ఒక గ్రూప్ ఉంది వాట్సాప్ గ్రూప్, ఆ గ్రూప్ లో పెట్టినప్పుడు చూశాను నేను. దానిలో అప్లై చేయమని చెప్పారు. అప్లై చేయమని చెప్పినప్పుడు యాక్చువల్గా ఇండ్లూరి ప్రభాకర్ గారు మీతో చెప్పారు 30 ఇయర్స్ బ్యాక్ నర్సాపూర్లో ఇలాంటి వర్క్షాప్ జరిగింది. డివి డానియల్ గారు, ఇండ్లూరి సుధాకర్ రావు గారు, అలాగే విల్సన్ గారు, నర్సాపూర్లో ఉండే విల్సన్ గారు, ప్రార్థన వినడి పావనడ రాసినటువంటి ఆయన, వీళ్ళు ఒక వర్క్షాప్ అరేంజ్ చేశారు. ఆ వర్క్షాప్లో మేమిద్దరం పాల్గొన్నాం. ఇండ్లూరి ప్రభాకర్ గారు, నేను కూడా పాల్గొనడం అనేటువంటిది జరిగింది. ఆల్రెడీ వీటి గురించినటువంటి ఒక అవగాహన అనేటువంటిది మాకు ఉంది. అయితే నేను అప్పటికే ఈ కవితలు రాయడం అనేటువంటిది ఎక్కువగా నాకు క్రైస్తవ కవితలు రాయడం అలవాటు. నేను కొన్ని బుక్స్ కూడా పబ్లిష్ చేశాను. ఈ సారీ ఒలేవ కొమ్మలు అనేటువంటిది కనపడుతుంది కదండి, ఒలీవ కొమ్మలు అనేటువంటి ఒక కవిత సంపుటి నేను ప్రచురించడం అనేటువంటిది కూడా జరిగింది. ఇంకా 2-3 పుస్తకాలు కూడా ప్రచురించాను, పాటల పుస్తకం కూడా ఉంది. అయితే రాయడం అనేటువంటిది హాబీగా అలవాటుగా ఉన్నటువంటిది. ఎప్పుడైతే ఈ వాట్సాప్ గ్రూప్లో ఈ లిరిక్ రైటర్స్ వర్క్షాప్ అనేటప్పటికి ఆటోమేటిక్గా నాకు ఆసక్తి కలిగింది. ఈ ఆసక్తిని బట్టి నేను అప్లై చేయడం, షాలేం ఇజ్రాయెల్ గారు నాకు ఆ లింక్ పంపించడంతో నేను రావడం జరిగింది. ఈ దీని ద్వారా అంటే మీ అందరితో పార్టిసిపేట్ చేయడం అనేటువంటిది నేను సంతోషపడ్డాను. మరి ముఖ్యంగా ఏంటంటే షాలేం ఇజ్రాయెల్ గారు లాంటి ఓ గొప్ప వ్యక్తిని కలుసుకునేటటువంటి భాగ్యం నాకు దేవుడు అనుగ్రహించాడని భావిస్తూ ఉన్నాను. ఆయన చేస్తూ ఉన్నటువంటి అంటే నాకు ఇన్నాళ్ళు తెలియదు యాక్చువల్గా వైజాగ్లో వారు చేస్తున్నటువంటి ఆ పరిచర్య, ఆ సేవ అసలు ఎంత నాకు ఆసక్తి ఉన్నటువంటి విషయాలన్నీ పాస్టర్ గారి ద్వారా నేను తెలుసుకోవడం అనేటువంటిది చాలా చాలా సంతోషపడతా ఉన్నాను. నేను వ్యక్తిగతంగా పాస్టర్ గారిని కలవాలని చాలా చాలా కరోనా భయం పోయిన తర్వాత తప్పకుండా కలవాలనేటువంటిది. ఎందుకంటే నేను ఏఎల్సీలో ఉన్నటువంటి ఒక పెద్ద పాస్టర్ గారు అబ్బాయిని, అబ్బాయిని తాతపూడి అప్షాలోం గారు అబ్బాయిని, అప్షాలోం గారు, రెవరెండ్ డాక్టర్ తాతపూడి అప్షాలోం గారు, ఆయన థియోలాజికల్ సెమినరీ ప్రొఫెసర్గా చేశారు, థియోలాజికల్ కాలేజీ ప్రిన్సిపాల్గా చేశారు, క్రిస్టియన్ ఎడ్యుకేషన్ డైరెక్టర్గా చేశారు. ఆయన చాలా గొప్ప పరిచర్య చేశారు. అయితే నాకు మరి మాకు లోకల్గా ఉండేటటువంటి చర్చెస్తో కొద్దిగా పరిచయం ఉంది. అయితే ఈ కార్యక్రమం ద్వారా షాలేం ఇజ్రాయెల్ గారు లాంటి ఒక గొప్ప వ్యక్తిని, దైవ సేవకుని పరిచర్య పట్ల ఒక ఆశ అని నేను చెప్పాను కూడా నాకు అసలు మాట రావట్లే. వారికి ఉన్నటువంటి ఆ గొప్ప విజన్ అంటాను నేను, విజన్ అండి, మరి తెలుగు మాట వెంటనే నాకు రావట్లేదు. దర్శనం దర్శనం ఎస్ ప్రత్యక్షత కూడా దర్శనం ఉన్నటువంటి గొప్ప దైవ సేవకుని కలుసుకునేటటువంటి
అవకాశం అనేటువంటిది నాకు కలిగింది. మరి మీ అందరినీ కలుసుకోవడం నాకు, నేను కలిసినటువంటి మొదటి క్లాసులో నేను జస్ట్ ఒక 3-4 మినిట్స్ మాట్లాడాను, వెంటనే గ్రహించి షాలా మిజ్రాయల్ గారు, తాతగుడి ప్రభాకర్ గారు కూడా మనకి రిసోర్స్ పర్సన్ గా ఉంటారు, ఏదైనా విషయాలు మాట్లాడతానని నాకు ఒక అవకాశం ఇవ్వడం అనేటువంటిది కూడా నేను గొప్ప భాగ్యంగా నేను భావిస్తూ ఉన్నాను. మరి ఈ సందర్భంగా నేను 2-3 పాటలు వ్రాసి పోస్ట్ చేయడం అనేటువంటిది కూడా జరిగింది. మరి నేను తప్పకుండా షాలాయం ఇజ్రాయెల్ గారి ద్వారా కొన్ని పాటలు రికార్డ్ చేయించుకోవాలని అనుకుంటున్నాను. అయితే ఆస్ట్ గారికి ఫోన్ చేయాలంటే నాకు కొద్దిగా భయంగా ఉంది, ఎందుకంటే ఆయన డిస్టర్బ్ చేస్తున్నానేమో అని. ఆయన మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంత బిజీగా, మనకి ఇక్కడ అటెండ్ కానప్పుడు కూడా ఆయన ట్రావెలింగ్ లో ఉండి కూడా జూమ్ లో వచ్చారంటే ఆయనకు ఉన్నటువంటి ఆసక్తి అది నాకు తెలుసు. ఏ సందర్భంలో అయినా నేను పాస్ గారితో మాట్లాడతాను. మరి ఈ యొక్క అవకాశం నాకు అనుగ్రహించినటువంటి దేవునికి ముందుగా నేను నా యొక్క వందనాలు తెలియజేస్తూ, మరి షాలాయం ఇజ్రాయెల్ గారికి నా ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చేసేటటువంటి సేవ మరింతగా ఫలించాలని, అభివృద్ధి చెందాలని నేను దేవుని ప్రార్థిస్తూ ఉన్నాను. మరి ఇందాక మీరు దర్శనం అనే మాట అన్నారు చూసారా సార్, అది పర్ఫెక్ట్ వర్డ్. ఎందుకంటే అందుకోసమే దేవుడు చాలా పెద్ద వైడ్ విజన్ ఒకటి ఇచ్చేసారు సార్ నా బ్రెయిన్. అందుకే దాన్ని విజన్ అనే మాట ఉపయోగించాను, నాకు వెంటనే తట్టలేదు దర్శనం అనేటువంటి. అది ఎంత స్పష్టమైందంటే నా కొడుక్కి నా కూతురికి అదే పేరు పెట్టాను, ఆ దర్శన్ దర్శిని. నా కొడుకు పేరు దేవదర్శన్, అంటే దర్శన్ అంటే చేదు కలపాలి కాబట్టి దేవదర్శన్ అన్నాను. నా కూతురు పేరు దర్శిని, ప్రియదర్శిని. అంటే నాకున్న దర్శనాలన్నీ జ్ఞాపకం చేస్తారంట వాళ్ళు. వాళ్ళు చూడగానే దేవుడు నాకు ఇచ్చిన పెద్ద విజన్ ఒకటి ఉంది, అది చాలా పెద్ద విజన్. అందులో కొంచెం నెరవేర్పు చూస్తున్నాను. నేను ఖచ్చితంగా 100 సంవత్సరాలు బతకాలని ప్రభువుని అడుగుతున్నాను సార్. ప్రభు నాకు రాక ఎప్పుడుకో ఇచ్చావు మట్టి దేహంలో జీవితం. ఎందుకంటే ఇటర్నల్ ఆల్రెడీ ఒక ఇటర్నిటీ అయిపోయింది నా దృష్టిలో. అంటే ఎలాగంటే 139వ కీర్తన 15వచనంలో భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేవు. అంటే నేను నిర్మాణం నా తల్లి గర్భం కాదు, యాక్చువల్ గా భూమి యొక్క అగాధ స్థలంలో, ఎక్కడ, పారడైజ్ లో. అంటే కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల క్రితమే దేవుడు నన్ను నిర్మించాడు. నేను ఎప్పుడో దేవుడితో బతికి బతికి ఇక్కడికి వచ్చాను. ఎన్నో లక్షల కోట్ల సంవత్సరాల తర్వాత అనుకోకుండా, అంటే నా ఆశ లేకుండా, నా తలంపు లేకుండా, నా కోరిక లేకుండా, నా ప్రార్థన లేకుండా మట్టి దేహం ఇచ్చాడు. ఒక సాహసం, ఒక గేమ్ అనమాట, ఇట్స్ గేమ్. గేమ్ లాంటి మట్టి దేహం ఇచ్చాడు. ఈ మట్టి దేహానికి త్వరగా వచ్చేయమంటే నేను వెళ్ళను. నువ్వు ధరలాదా షాలే త్వరగా వచ్చే నేను వెళ్ళను, వద్దు. 100 సంవత్సరాలు అన్నావు కదా, 70 లేకపోతే 80, మరి మామూలుగా మాకు అలవాటుగా 100 ఏళ్ళు ఆయుష్ అంటున్నారు ఇక్కడ. కాబట్టి దయచేసి 100 ఏళ్ళు ఉంచు ప్రభు. అంటే మరి శరీరం ఉడిగిపోతుంది, నువ్వు అందరి మీద ఆధారపడాల్సి వస్తుంది, ప్రసంగి గ్రంథంలో ఉండేటట్టుగా ఒక్కొక్క అవయవం ఫెయిల్ అయిపోతుంటుంది, ఏమైనా నాకు అనవసరం, నాకు మాత్రం 100 సంవత్సరాలు కావాలంటారు. ఎంత బాధపడినా, అంటే ఒక అస్సాక్షి అగ్నిలో కాలిపోయి చచ్చిపోతాడు, అది బాధ కదా. ఈ 100 సంవత్సరాలు వృద్ధాప్యం భరించడం కూడా ఒక అస్సాక్షి గారికి బాధ అయితే అది భరిస్తాను ప్రభు అంట. నేను భరిస్తాను, కళ్ళు పోయినా, ముక్కు పోయినా, చెవులు పోయినా, నా ఒళ్ళు మొత్తం మంచంలో ఒక మామూలు మనుషులుగా కదలేకుండా ఉన్నానా, నా ఆత్మతో నేను నిన్ను ఆరాధిస్తాను, ప్రార్థన చేస్తాను, నేను నా బాధల్లో కన్నీళ్లు కారుస్తూ ప్రభు టీచుక్కులు ఎవరు ఇవ్వట్లేదు అయినా, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అయినా, నన్ను ఎవరు పలకరించట్లేదు అయినా, ఆ పాటలే పాడుకుంటాను. పాడుకుని మాత్రం 100 సంవత్సరాలు బతకాలి. 1965లో పుట్టానండి, 1965 డిసెంబర్ 6న. నేను 2065 డిసెంబర్ 6 చూసిన తర్వాత చచ్చిపోలేదు. ఎందుకంటే ఒక్కసారి ఈ మట్టి దేహాన్ని విడిచిపెడితే మళ్ళీ ఎప్పటికి రాదు.
ఎప్పటికీ రాదు ఇక. అవును, ఇప్పుడు ఏలి హానోకులు వచ్చారు కానీ మహిమ దేహాలతో వచ్చేంతే రాలేదండి. ఏంటండి రూపాంతరం కొండ మీద, కొండ మీద వచ్చారు కానీ మట్టి దేహం లేదే, మహిమ దేహంతో రాగలిగారు. ఒక్కసారి మట్టి దేహం విడిచిపెట్టిన తర్వాత ఆయన మహిమ దేహంలో ఉన్నాడు. అయితే ఆయన మట్టి దేహం మహిమ రెండు కూడా చేయగలడు, ఆయన సృష్టికర్త కదండి, ఆయనే సృష్టికర్త. కానీ ఏ మనిషి ప్రపంచంలో ఒక్కసారి మట్టి దేహం విడిచిపెట్టిన తర్వాత పూర్తి విడిచిపెట్టి లాజర్ విడిచిపెట్టి మళ్ళీ మట్టి దేహం నుంచి వచ్చాడు అనుకోండి, మనం మహిమ దేహంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మట్టి దేహంలోకి రావడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ ఇది గేమ్, ఇది ఒక సాహసం అండి, ఇట్స్ ఏ అడ్వెంచర్. నాకు ఈ అడ్వెంచర్ ని అంత త్వరగా నేను విడిచిపెట్టకూడదు అనుకుంటాను. అంటే దీంట్లో పడాల్సిన ప్రతి బాధ, ప్రతి నొప్పి, ప్రతి ఆయాసం నేను అనుభవించే ఎక్కడి నుంచి దీన్ని విడిచిపెట్టాలండి. అది నా దర్శనం సార్, నా దర్శనంలో అది టాప్ అనమాట. అంటే ఈ 100 సంవత్సరాల్లో నా చుట్టుపక్కల ఉన్న ప్రతి మనిషిలో మార్పు చూడాలి సార్. నేను ఆశీర్వాదంగా ఉండాలి. కొన్ని వాగ్దానాలు ఉన్నాయి నాకు, ఆ వాగ్దానాల కోసం బతుకుతున్నాను అనమాట. నేను శాశ్వతమైన శోభాత్సవంగాను బహుతరములకు సంతోషకరంగా చేస్తున్నాను. అంటే ఎన్నో తరాలండి, ఇప్పుడు మా తాతల తరానికి నేను ఆశీర్వాదం ఉండాలి, మా తండ్రుల తరానికి, నా తరానికి, నా పిల్లల తరానికి, నా మనవల తరానికి, 5 తరాలు కదా గ్యారంటీగా నేను ఆశీర్వాదం ఉంటాను సార్. నా మనవల మనవల తరానికి కూడా ఆశీర్వాదం ఉండాలంటే నేను 100 సంవత్సరాలు బతకాలి. అంటే అనేక తరములకు, బహుతరములకు సంతోషకరంగా ఉండాలంటే ఐ మేక్ ది ఎటర్నల్ ఎక్సలెన్సీ అండ్ ద జాయ్ ఆఫ్ మెనీ జనరేషన్స్ కదండి. మెనీ జనరేషన్స్ అంటే నేను 100 సంవత్సరాలు కానీ బతికితే బహుశా నా మనవరాలి మనవరాలను కూడా చూడగలనేమో కదండి. కనుక ఆ తరానికి కూడా నేను బ్లెస్సింగ్ ఇవ్వగలగాలి, అది నా ఆశ. కరెక్ట్ మాట మీరు వాడారు, దర్శనం అంతకంటే పెద్ద పదం లేదు, చిన్న పదం లేదు సార్, దర్శనం అంతే. అది ఇరిమి అంటాడు కదా సార్. ఈ క్లాసుల గురించి ఏమైనా చెప్తారా సార్? నెక్స్ట్ క్లాస్ చెప్పండి సార్. ఎస్, నెక్స్ట్ క్లాస్ ఏమైనా కంటిన్యూ చేస్తారా? అంటే యాక్చువల్ గా ఇది మాక్సిమం ఇలా కంటిన్యూ అవుతుంటది. వారం రోజులు సెలవు, వారం రోజులు క్లాస్ అండి. ఇప్పుడు రేపటి నుండి మనకి ఎప్పటి నుంచి 22వ తారీఖు వరకు సెలవు ఉంటారు సార్? రేపటి నుంచి 22వ తారీఖు సెలవు, 23 మనం స్టార్ట్ చేస్తాం సార్. 23వ తారీఖున నవంబర్ 23 స్టార్ట్ చేస్తాం. సోమవారం సార్? ఆ సోమవారం, ఎప్పుడైనా సోమవారం స్టార్ట్ చేస్తా, ఆది వరకు ముగిస్తాం. ఓకే సార్. ఒక ఈ మధ్యలో రాజేష్ తాతపూడి గారు అసైన్మెంట్లు ఇస్తుంటారు, రోజుకు ఒక అసైన్మెంట్ ఇస్తుంటారు, అది మనం కంప్లీట్ చేస్తుంటాం. అయితే నెక్స్ట్ వీక్ అంటే నెక్స్ట్ సెషన్ లో చిన్న పిల్లల పాటల కోసం అనుకున్నాం. యాక్చువల్ గా రాజేష్ అసలు మొన్నే అనుకున్నాం, కానీ ఎండ్లూరు ప్రభాకర్ గారు లఘువుల కోసం గురు కోసం చెప్తానన్నా చెప్పి ఓకే, అది మనం ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు, ఆయన దొరకరు కదా మనకి మళ్ళీ మళ్ళీ అని ఆయనకి ఇచ్చాం. ఒకవేళ ఎండ్లూరు ప్రభాకర్ గారు ఇంకా నా దగ్గర సబ్జెక్ట్ ఉంది మీద చెప్పడం కంటే నెక్స్ట్ సెషన్ కూడా ఆయనకి ఇచ్చిందాం. 23వ తారీఖు 22వ తారీఖు సెషన్ కూడా ఆయనకి ఇచ్చేసి మనం ఇలాగ చాలా సబ్జెక్టులు చేసుకుంటూ వెళ్ళొచ్చు అండి. దీనికి అంతం అంటే లేదు, దీన్ని ఆపేయాల్సిన అవసరం లేదు కదండి. ఇప్పుడు ఈ రోజు ఏం చేశానంటే 400 చరణాల PDF వేసానండి మళ్ళీ. అంటే అంత ముందు ఇచ్చాను, అంటే బహుశా మీరు లేట్ గా వచ్చారు కూడా మీకు తెలియలేదు. మళ్ళీ PDF పెట్టాను, ఆ PDF ప్రింట్ చేసేసుకోండి, హార్డ్ కాపీ ప్రింట్ చేసేసుకుంటే వెంటనే రిఫర్ చేసుకోవచ్చు. ప్రింట్ చేసుకుని ఆ 1600 లైన్స్ అందరూ వాడుకోవచ్చు. అది ఒక ఏంటంటే గైడ్ గా వాడుకోవచ్చు, ఆ పదాలు మీరు తీసుకోవచ్చు, ఆ పదాలతో మీరు కొత్త పాటలు రాసుకోవచ్చు కదండి. అది మీరు వాడుకోండి. తర్వాత ఇదిగోండి, ఆల్రెడీ మీకు ఇద్దరు చూపిస్తాను చూడండి, ఇవ్వండి. కనిపిస్తుందండి? ఇదిగోండి, ఇది అలా అంటే ఇందులో అంటే 2 లైన్లకే ప్రాస మెయింటైన్ చేశాను మొత్తం. కొన్ని దగ్గర 4 లైన్లకి మెయింటైన్ చేశాను, కొన్నిసార్లు 2 లైన్లకే ఇచ్చేసి. ఇప్పుడు చూడు, ఈ యేసు మహాదేవుడు కామను మోక్షాన్ని ఇస్తాడు, ముక్తిని చూపిస్తాడు, నిజ భక్తిని నేర్పించు రుజువు. అంటే ప్రాస నియమంతోనే రాశారు సార్, ఉందనే ఉంది, చాలా చాలా బాగుంది. బాగుంది సార్, చాలా బాగుంది సార్. కాబట్టి ఇది మీరు అందరూ వాడుకోవచ్చు. దీన్ని పూర్తిగా రైట్స్, కాపీ రైట్స్ అందరూ నాకు ఇచ్చేసినట్టే, నేను ఫ్రీ కాపీ రైట్స్ అండి. థాంక్యూ సార్.
398 400 అండి ఇగోండి 400 చరణాలు. దీని తర్వాత లాస్ట్ లో సువార్త మనం రోడ్డు మీద నిలబడి చెప్పడానికి సువార్త రాశారండి. ఇప్పుడు చూడండి, అనకాపల్లి ప్రాంత ప్రజలందరికీ శుభవార్త, దీన్ని జాగ్రత్తగా వినేవారు, విన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుని పాటించేవారు గొప్ప భాగ్యవంతులు అవుతారు. అలా ఇప్పుడు 2020 సంవత్సరాల క్రితం ఇలా సువార్త పెట్టారండి. ఇది మీరు చదివేసుకోవచ్చు, అంతే సింపుల్ సువార్త. ఇది రెండు రకాలుగా రాశారు అనమాట ఈ సువార్త. ఇది మీరు ఎక్కడైనా వాడుకోవచ్చు, 3 నిమిషాలు పడతాయి చదవడానికి. ఇదేమో సిలువ, యేసుక్రీస్తు సిలువ గురించి, అదేమో అద్భుతాలు అనమాట. అది దీన్ని కంటిన్యూ చేస్తుంది. 400 ఆపలేదండి, 400 16 17 వరకు వచ్చాయి. అలాగే 1000 చరణాలు చేయాలని ఆశ. ప్రార్థన చేయండి, అవసరం అయితే మనం అందరం కలిపి చేసేద్దాం. ఏముంది, మీరు ఒక వెబ్సైట్ గురించి చెప్పారు కదా, ఒకసారి చెప్పేస్తా, ఇప్పుడే చెప్పేస్తానండి. మీకు చూపిస్తున్నాను, చూపించండి సార్. నాకు ఉపయోగపడుతుందండి, నేను వాడుతున్నాను. అబ్బా వండర్ఫుల్ అండి. ఇదిగోండి, ఇది దీని వెబ్సైట్. అలా కొట్టాలండి, అంటే ముందు www కొట్టచ్చు మీరు, చూసారా, ezglot.com. ఏమండి ఎలా చూడడం కూడా సార్ చెప్పండి సార్. ఇదిగోండి, ఇది ఒకసారి మళ్ళీ ఫుల్ చూపిస్తాను మీకు. సార్ ఇది యాప్ సార్? లేదంటే వెబ్సైట్ సార్? వెబ్సైట్ అండి, వెబ్సైట్. యాప్ లేదు, యాప్ ఉందో లేదో తెలియదు, చూడలేదు. యాప్ కూడా ఉన్నట్టుంది. ఇదిగోండి, ఇదేంటంటే ఫైండ్ ఏ వర్డ్ అని ఉందనుకోండి, ఫైండ్ ఏ వర్డ్. ఏమండి సార్? సార్ ఇక్కడ వర్డ్స్ దట్ స్టార్ట్ విత్, అంటే పలానా అక్షరంతో ప్రారంభమయ్యే మాటలు కావాలి అనుకోండి. ప అనే అక్షరంతో కావాలి, తెలుగు సెలెక్ట్ చేస్తాం, తెలుగులో కావాలి. లెంగ్త్ ఇవ్వచ్చు, 6 అక్షరాలు, 5 అక్షరాలు, 3 అక్షరాలు ఇచ్చుకోవచ్చు. లెంగ్త్ కూడా 8 అక్షరాలు అనుకోండి, 8 లక్షలు అంటే కొమ్ము దీర్ఘం అన్ని కూడా అక్షరంతో సమానమే దానికి. కలిపి అది చూడండి, 8 అక్షరాలు చూడండి, 8 అక్షరాల వర్డ్స్. పంక్తులు, పంచాంగము, పంచుకొను, పంట కాలువ, పండితుడు, పట్టణాలు, పుట్టింది, పట్టికలు, పట్టినది, పట్టుచీర, పడకిల్లు, పడిపోయిన, పడి ఉన్న, పడుతుంది, పదార్థము, 15, పద్ధతులు, 12, పరికరాలు, పరిణామము, పరితాపము, పరిపక్వత, పరిమాణము, పరిమితము, పరీక్ష, పరోపకారి, ఇవన్నీ 8 గ్రూపులు అంటే లఘు గ్రూపులు కలిపి 8 వస్తాయండి ఇవన్నీ. పర్యావరణ, పర్వతాలు, పర్షియన్, పలక పుల్ల, పలక మంచము, పల్లెకాయ, పవమానుడు, పశ్చిమము, పవమానుడు అంటే విండ్, పాండవుడు, పాకెట్స్, పాట్రిక్, పాఠశాలలో పాత్రుడు, పాదముద్ర, పానీయాలు, పాము కాట, అంటే ఇంకా గుణింత వెళ్ళిపోతుందండి. ఇందా పాళ్ళిపోతుంది, కూర్చోండి. అదే డిక్షనరీ టైప్ లో ఉన్నాయండి, డిక్షనరీ అంతే, డిక్షనరీ మొత్తం. ఇప్పుడు అక్కడ లెంగ్త్ ఇవ్వలేదు అనుకోండి మీరు, లెంగ్త్ ఇవ్వకపోతే చూస్తున్నాం, లెంగ్త్ ఇవ్వలేదు సెర్చ్ కొడితే మీకు అన్ని లెంగ్త్ 5 లెటర్ వర్డ్స్, 4 లెటర్ వర్డ్స్, 3 లెటర్స్ వర్డ్స్, 2 లెటర్స్ వర్డ్స్ అన్ని వచ్చేసాయండి. 5 లెటర్ వర్డ్స్ పంచమి, పంజరం, పండుగ అవన్నీ. తర్వాత 4 లెటర్ వర్డ్స్ పంచ, పండు, పంది, పం, అలా 3 లెటర్ వర్డ్స్, 2 లెటర్ వర్డ్స్ పగ, పద, పర, పి, పై, అలా. అలాగే ఇప్పుడు ఈ వరల్డ్ గేమ్ లో చూడండి ఇంకా రకరకాలు ఉన్నాయండి. స్టార్ట్ విత్ ఇది, ఇదేమో వర్డ్స్ బై యాడింగ్ 1 లెటర్ బిఫోర్, దాని ముందు ఏదైనా పదం ఉండొచ్చు, దా ముందు, అంటే ఇది ప్రాస అనమాట, ప్రాస కూడా ఇచ్చేస్తున్నాడు చూడండి. ప్రాస గా, గా ప్రాసతో ఎన్ని పదాలు ఉన్నాయి చూద్దాం. వర్డ్ స్టార్ట్ విత్ గా,
అవ్వండి ఈగ టూ లెటర్ వర్డ్స్ మగ పగ మగ రెండు టూ లెటర్ వర్డ్స్ అలాగే ఇక్కడ లెంగ్త్ ఇచ్చాం అనుకోండి చాలా లెంగ్త్ త్రీ లెటర్స్ ఇద్దాం ఈసారి త్రీ లెటర్స్ మోస్ట్ సిమిలర్ వర్డ్స్ త్రీ లెటర్స్ లేవు ఫోర్ లెటర్స్ అలా పెంచుకుంటూ వెళ్తాం అనమాట మనం words that start with words containing a ending with the letter one plus one extra ga konasagutundi alage idoka the magic la ga manam vaadukovali dinto emandi manam dinna alage penchukuntu vaadukuntu manaku kavalsina letters ala opic ga chestunte bodu dorukutundi క్లాసులు కూడా దొరుకుతాయంట సార్ బైబిల్ కోసం ఏమైనా ఉంది సార్ ఇలాంటిదండి ఇలాంటిది బైబిల్ ఉందేమో మరి చూడాలి ఇది కూడా అనుకోకుండా దొరికిందండి సార్ ఇది అనుకోకుండా దేవుడు నేను 100 చరణాల వరకు 100 చరణాలు రాసిన తర్వాత బ్రెయిన్ ఖాళీ అయిపోయాయి పదాలు లేవు నాకు దొరకలేదు అప్పుడు అబ్బాయి బైబిల్ ఇంటర్నెట్ లో ఏదైనా అలాంటిది ఉంటే బాగుండు లాంగ్వేజ్ సంబంధించి ఇంజిన్ లాంగ్వేజ్ ఇంజిన్ ఉంటే బాగుండు లాంగ్వేజ్ మిషన్ ఉంటే బాగుండు అనుకుంటుంటే ఎదుగుతుంటే ఆటోమేటిక్ దొరికిందండి ఆ పదం కూడా జ్ఞాపకంచుకునే పదం కూడా కదా ఈజీ క్లాట్ ఈజ్ అండ్ జియల్ ఓట్ అసలు ఏ పదానికి సంబంధం లేని మాట అది లేదండి కదండి అనుకోకుండా దొరికింది అది అది ఉపయోగించుకుని మిగతా 300 చరణాలు కూడా రాయడం జరిగింది అనమాట ఒకసారి మనం కావస్తే దాని మీద కూడా కంటిన్యూస్ గా వర్క్ చేద్దాం దాన్ని ఉపయోగించుకుంటూ ఒక పాట రాయడానికి ట్రై చేద్దాం చర్చ్ అంకుల్ ఆయన బేటు చర్చ్ చెప్పారు కదా బేటు చర్చ్ అనేది కంప్లీట్ పాటల డిక్షనరీ అదే పాటల డిక్షనరీ అందులో అన్ని పాటలు ఉంటాయి అయితే ఒకటి మామూలుగా ఏ పాట కొట్టినా మొత్తం ఇంటర్నెట్ లో ఎవరు ఏమండి ఇంకోట వేటు చర్చ్ చూపిస్తారు చూడండి సార్ వేటు చర్చ్ ఒకసారి చూపిస్తాను సార్ చూపిస్తున్నాను ఇవ్వండి ఇది వేటు చర్చ్ ఇక్కడ ఇక్కడ చూసారా వే టు చర్చ్ వితౌట్ ఇక్కడ పెద్దగా కనిపిస్తుందండి మధ్యలో స్పేస్ లేకుండా వే టు చర్చ్ అని వే టు చర్చ్ డాట్ కామ్ మధ్యలో స్పేస్ లేకుండా దీంట్లో అన్ని లాంగ్వేజ్ పాటలు ఉన్నాయండి క్రిస్టియన్ సాంగ్స్ తెలుగు ఇంగ్లీష్ హిందీ బెంగాలీ అలా అనమాట ఇండెక్స్ లిరిక్స్ ఇండెక్స్ లేటెస్ట్ లిరిక్స్ జస్ట్ వాంటెడ్ వాచ్డ్ MP3 ఆడియో కూడా ఉన్నాయండి ఇందులో తెలుగు పాటల జాబితా ఇదిగోండి ఏ అక్షరంతో కావాలంటే అక్షరం ఇప్పుడు బా అనే అక్షరంతో మనకు పాటలు కావాలనుకోండి ఇక్కడ బా కొడితే బంగారం అడగలేదు వజ్రాన్ని అడగలేదు బంగారం కంటే ఎంత శ్రేష్టమైంది బంగారం నా తండ్రి వేసే బంతి అనగా ఆడరే బందీన్ అయిపోయాను ఇవ్వం అది అన్ని బాతో ఉన్న పాటలు అండి ఇవన్నీ కూడా ఏంటి అలాగే యాతో పాటలు కావాలనుకోండి ఆ యా కొట్టుగానే ఇంకోటి ఇంకోటి యాతో ఇప్పుడు రకరకాల పాటల పుస్తకాలు మీరు సంపాదించుకొని చదవండి అన్నారు కదండి ఇప్పుడు పుస్తకాలు కొనక్కలేదు ఎవరు అడగక్కలే ఈ వేటు చర్చిలోకి వెళ్ళిపోయి ఇవన్నీ ఇప్పుడు రోజు ఇప్పుడు ఆ దగ్గర మొదలు పెడతాం సార్ లేకపోతే ఇంకోటి ఇక్కడ ఉంది ఇక్కడ స్టార్ట్ చేస్తాం ఇదో పాట ఈ పాట చదువుకుంటాం రోజుకో పాట చదువుతాం అంతే ఏముంది కదండి ఇదిగోండి ఆ శోకము నిండిన లోకంలో భారపు తడబడు అడుగులతో ఆ శోధనలైనా వేదనలైనా అలజడులైనా అనుచితమైన బాగుంది కదండి ఇది సమస్యల ప్రళయ అలలైన ఏసే జవాబు ప్రభు ఏసే జవాబు పలుకైనా కరువైనా కలతలు నిండిన హృదయమున హృదయాన ప్రతికు భారముకు సమయాన తనువు చాలునను స్థితి అయినా స్నేహితుండకు దైవం ఏసే జవాబు ప్రభు ఏసే జవాబు నీ హితులే నిన్ను వీడినా
నేడే లేని ఎడారైనా కలుషబంధ జీవనమైన అలుముకున్న విషము సురైన ఏదండి ఏదండి ప్రభాకర్ గారు విషము విషముసురైన ఇక్కడ అర్థం కాలేదు నాకు అలుముకున్న ఈ మామూలు షారాయాలు సార్ విష ముసురైన అది కదండి అదొక సహ సమాసం చేశారు ఆయన విష ముసురైన దరిచేర్చే ప్రియుడు వేసే జవాబు ఇప్పుడు ఈ పాట చదివితే కొన్ని పదాలు కొత్తగా దొరికి విష ముసురు అనే పదం కొత్తది నాకు ఏమండి కొన్ని 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 ఉన్న ఒకసారి ఉండండి నేను ఏం చేస్తా అంటే ఓకే ఓకే సార్ రైట్ అండి జాపిల్ గారు ప్రేయర్ చేసి క్లోజ్ చేస్తాం అయితే ప్రేయర్ చేసి క్లోజ్ చేసేద్దాం తాతపూడి ప్రభాకర్ గారు మీ ప్రేయర్తో క్లోజ్ చేద్దాం మళ్ళీ 23వ తారీఖున కలుసుకుందాం అంటే వాట్సాప్ లో గ్రూప్ లో ఎప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉంటాం తప్పకుండా మరి గడిచిన సోమవారం నుంచి ఈ రోజు వరకు మరి లిరిక్స్ రైటర్స్ వర్క్ షాప్ లో మేమందరం పాల్పొందడానికి కృప చూపినటువంటి దేవా నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మన తండ్రి ప్రభా దీనిలో మరి సభ్యులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఆశీర్వదించండి మరి ముఖ్యంగా ఉన్న తండ్రి మరి ఒక గొప్ప దర్శనాన్ని కలిగినటువంటి నీ సేవకుడు ప్రభా ఆయన షాలాం ఇజ్రాయెల్ గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఆ బిడ్డను మరింతగా హెచ్చించి మన తండ్రి మీ సేవలో మీ పరిచర్యలో బహుగా వాడుకుంటూ ఉన్నందుకు ప్రభా వాడుకోమని మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం ఆయన యొక్క సేవలో పరిచర్యలో కావలసినటువంటి మన తండ్రి సహాయాన్ని ఓర్పుని సహనాన్ని ప్రభా మీరే దయచేయమని ప్రార్థన చేస్తున్నాం వారి పరిచర్యలో సహకరిస్తూ ఉన్నటువంటి అనేక మంది బిడ్డలకు మీ కాపుదలను అనుగ్రహించండి మీ దీవెనలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం మన తండ్రి మేము నిర్వర్తించేటటువంటి ఏ కార్యక్రమమైనా కానీ నీ మహిమార్థమై జరగడానికి మాకు ఉపయోగకరంగా ఉండడానికి మాకు దీవెనకరంగా ఉండడానికి నడిపిస్తున్న దేవా నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి మరి ఈ కార్యక్రమాన్ని లో మరి పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరూ మరి మంచి క్రైస్తవ రచయితలుగా నీ సేవలో నీ పరిచర్యలో మరి భాగస్వాములు అవ్వడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం అదేవిధంగా ప్రభా మరి రాజేష్ తాతపూడి గారు అలాగే ఎండ్లూరి ప్రభాకర్ గారిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మరి ఆ బిడ్డలు ప్రయాణంలో ఉన్నప్పటికీ కూడా వారి యొక్క మనస్సు మరి ఈ కార్యక్రమం మీదే ఉంటుందని మేము భావిస్తూ ఉన్నాం ఏదేమైనప్పటికీ వారి ప్రయాణంలో మీ కాపుదలను అనుగ్రహించండి మీ తోడ్పాటును అనుగ్రహించండి మరి ఈ కార్యక్రమం నిర్వహించడానికి కావలసినటువంటి ఆలోచనలు మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం వచ్చే వారం నుంచి మళ్ళా మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతుండగా ఈ కార్యక్రమంలో మేము భాగస్వాములు అవ్వడానికి సహాయం చేయండి మాకు కావలసినటువంటి కాపుదలను అనుగ్రహించండి మన తండ్రి మరింతగా మేము నీ యొక్క పరిచర్యలో నీ యొక్క సేవలో పాలి భాగస్థులను కావడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం మన తండ్రి మరి ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఇప్పటితో ముగిస్తూ ఉండగా మన తండ్రి మీ దీవెనలు మాపై కుమ్మరించమని మీ కాపుదలలో మమ్మల్ని భద్రపరచమని సహాయం అనుగ్రహించమని మా ప్రభువును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ పరమ తండ్రి యొక్క ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము శాంతి సమాధానాలు మనందరికీ మన మన కుటుంబాలకు మనకు రిసోర్స్ పర్సన్స్ గా ఉన్న రాజేష్ తాతపూడి గారికి తాతపూడి ప్రభాకర్ గారికి ఎండలూరి ప్రభాకర్ గారికి మరి అంతకు ముందే ఎన్నో సార్లు మనకు వచ్చి సహాయం చేసిన మహర్షి గారు మొన్న పెద్దలందరికీ వారు వారి కుటుంబాలకు తోడండి వర్తిల్ల చేయదు కాక ఆమేన్ రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ 23వ తారీఖు అందరికి ప్రైజ్ సార్ ప్రైజ్ లో